హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అందరికీ శుభ ఉదయం శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం శుభరాత్రి అందరు బాగున్నారా? ఎస్ పరమడ సంధ్యారాగం అంటూ మరి మీ ఆర్టీ చేసి మరి మీ ముందుకు వచ్చేసారు. సో మరి ఈ రోజు మనకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. మరి కర్ణాటక శాస్త్రీయ సంగీతాల్లో మంచి అనుభవం ఉంది, పేరుకి మరి విజయవాడ రేడియో అనౌన్సర్ అయినప్పటికీ కూడాను ఈయన మంచి కర్ణాటక సంగీతంలో మంచి అనుభవజ్ఞులు. సో కర్ణాటక సంగీతానికి మరి పెట్టిన మారు పేరే మరి మల్లాది సూరిబాబు గారు. మరి పలకరిద్దామండి మల్లాది సూరిబాబు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యా సూరిబాబు గారు. మరి మా శ్రోతలందరి తరఫున మీకు మా పరమడ సంధ్యారావు గారికి మనకి స్వాగతం సుస్వాగతం సార్. చాలా సంతోషం. యా సూరిబాబు గారు, మరి మీ చెప్పండి, మీరు ఫస్ట్ మీ జన్మం ఎక్కడ పుట్టారు, తర్వాత మీ విద్యాభ్యాసాలు ఎక్కడి నుంచి ఎక్కడ కొనసాగారు, ఎలా మరి ఏం చదువుకున్నారు, ఏంటి? మా స్వగ్రామం ఏలూరు. యా ఏలూరులో చాలా ఉత్సాహం వచ్చి సెటిల్ అయిపోయాం. అంటే గారు పెరిగారు, మొత్తం ఏలూరు సెటిల్ అయ్యారు. మీ నలుగురు అన్నదమ్ములు, నేనే పెద్దవాడిని. ఓకే. మా అన్నదమ్ములు అందరం పాడతాం. నాకు పెద్ద చెప్పండి సార్, మీరు చెప్పండి. నలుగురమ్ములకి నేను పెద్దవాడిని. మా మా ఇంట్లో నాకన్నా పెద్దవాళ్ళు మా అక్కయ్య ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా పాడతారు. మా ఇంట్లో అందరం పాడతాం. దానికి కారణం ఏంటంటే మా నాన్నగారు. నేను పుట్టింది ఏలూరు దగ్గరగా దోపచర్ల అనే గ్రామంలో పుట్టాను. మా మేనమావలు ఉండేవారు. మా ఇంట్లో సంగీతం రావడానికి కారణం మా నాన్నగారు. ఆశ్చర్యం ఏంటంటే మా నాన్నగారికి అంటే మా పితామహులు అంటే మా తాతగారి ఇంట్లో సంగీతం రాదు. నా బాబాయ్ నలుగురు బాబాయ్ ఉన్నారు, మా నాన్నగారు పెద్ద, ఎవరికి సంగీతం వాసన ఎవరికి లేదు. మా నాన్నగారు సంగీతం ఎలా వచ్చిందో నాకు ఆశ్చర్యమే. తర్వాత క్రమంగా నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే ఆ రోజుల్లో హరికథ పితామహుడు అనేటువంటి ఆర్యభట్ల నారాయణదాస్ గారు ఆ రోజుల్లో చాలా గొప్ప పేరున్నటువంటి విద్వాంసుడు. హరికథ భాగవతారు ఆయనే పితామహుడు. హరికథలు ఎలా చెప్పాలి అని లోకానికి చెప్పినటువంటి వాడు దాస్ గారు. నాన్నగారికి ఎందుకో ఆ దాస్ గారి నాన్నగారికి పాడగలిగే శక్తి భగవంతుడు ఇచ్చాడు. పాడగలిగే శక్తి ఇచ్చిన పాడగలిగే శక్తి ఉన్న వాళ్ళు అందరూ పాడడం నేర్చుకోవడం కోసం వెళ్ళిపోరు. వాళ్ళ యోగంలో నేర్చుకుని పైకి రావాలనేటటువంటి యోగం ఏదైనా రాసింటే ఏ గురువునో పట్టుకుని వెళ్తారు. నేను మా నాన్నగారు ఏ గురువుని పట్టుకోలేదు, కానీ ఆయన పాట ఇష్టం, ఆయన హరికథలు ఇష్టం. ఆయన హరికథలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఆ హరికథలు చివరిదాకా వినేవారు. పైగా ఆయన నారాయణ దాస్ గారి కీర్తనలు చాలా పటిష్టమైన కీర్తనలు. అంటే ఊరికే ఇది గాలిగా పాడే కీర్తనలు కాదు, శాస్త్రం తెలిసి పాడినటువంటి కీర్తనలు. సంగీత శాస్త్రాన్ని బాగా మరించి అందులోంచి పుట్టించినటువంటి కీర్తనలు దాస్ గారి కీర్తనలు. అందుకనే ఆయన హరికథలు, ఆయన అసలు ఒక భాష ఏమిటి, బోడు భాషలు తెలుసు ఆయనకి. భాష లేదు, తెలుగు తెలుసు, పార్సీ తెలుసు, సంస్కృతం తెలుసు, తమిళం తెలుసు, ఇంగ్లీష్ సరే సరే. ఎక్కడ నేర్చుకున్నారు సార్ ఈ విద్యలన్నీ మీరు అడిగితే ఆయన్ని గురువుని రా అనేవట. నాకు నేనే గురువుని, నాకు ఎవరు చెప్పలేదు, నాకు గురువు ఎవరు లేడు, నాకు పరమేశ్వరుడే నాకు గురువు అని. సంపాదించినటువంటి విద్యలతో ఒక అపూర్ణమైన వెలుగు వెలిగిపోయాడు దాస్ గారు. ఆ కథలు విని 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 మా నాన్నగారికి సంగీత పాడాలనేటటువంటి ఉత్సాహం బాగా పెరిగి సంగీత సంబంధించినటువంటి సంగీతానికి సంబంధించిన పుస్తకాలు తీసుకుని అవి రిఫర్ చేసుకుంటూ పాడుతుండేవారు. మా ఇంట్లో తన పాటకి వింటే తలకాయ విప్పేవాళ్ళు ఎవరు ఇంట్లో వాళ్ళే. మేము తలకాయ విప్పడం కాదు కానీ మేము మా నాన్నగారు ఏం చెప్తే అది పాడేసేవాళ్ళం. మా నాన్నగారు ఏం చెప్తే అది పాడేసేవాళ్ళం. అది అలవాటు అయిపోయింది. చిలక పలికేసేవాళ్ళం. లేకపోతే బాగానే ఉంది బాగానే ఉంది బాగా పాడుతున్నా అనుకున్నారు. అలా అలవాటు చేసి పెట్టేశారు మాకు. రాగాలు రాగాలు ఆరోహణ అవరోహణ ఏముంటుంది, సంచారం ఎలా ఉంటుంది, ఆ రాగాల్లో ఉండే కీర్తనలు ఏమిటి అని ఒక్కొక్క కీర్తన చిన్న చిన్న కీర్తనలు అన్ని మనకు చెప్పేశారు.
ఓకే యా నా అలవాటు అయింది మాకు. ఎస్ ఓకే. అదే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నెంబర్గా 70లో 1970లో ఆల్ ఇండియా చేరా యాజ్ అన్ అనౌన్సర్. యా ఒక్క నిమిషం సార్, మనకి మొబైల్ నెంబర్స్ చెప్పేసి మళ్ళీ మీ మనం కంటిన్యూ చేసుకుందాం. శ్రోతలకు మొబైల్ నెంబర్ చెప్తాను. అలాగే ఓకే ఫ్రెండ్స్, మరి చరిసుకోవాలి చక్కగా, ఎంతో చక్కగా ఉల్లాసంగా మరి మన స్పెషల్ గెస్ట్ మల్లాది సూర్యబాబు గారితో మరి చక్కగా ఇంటర్వ్యూ కొనసాగుతుంది. కాబట్టి మరి సూర్యబాబు గారితో మాట్లాడి సూర్యబాబు గారితో అనుభవాలను పంచుకోవాలి. మరి కర్ణాటక సంగీతంలో మనకి తెలిసిన మరి ఏదైనా కీర్తనలు సూర్యబాబు గారి చేత పాడించుకోవాలన్నా, మరి వారి మీ అనుభవాలు వారితో పంచుకోవాలన్నా, మరి ఇండియా నుంచి ఆత్మీయులు అయితే 9705222005 కాల్ చేయండి. మరి ఇదే నెంబర్కి వాట్సాప్ కాల్ కూడా ఉంది. మరి యూకే ఆత్మీయులు అయితే 1155888255 కాల్ చేయండి. అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయండి. మరి స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని స్కైప్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. మరి చక్కగా మరి మల్లాది సూర్యబాబు గారితో మరి మీరు మీ అనుభవాలను పంచుకోవాలన్నా, చక్కగా మరి మల్లాది సూర్యబాబు గారి చేత చక్కని కీర్తనలు మరి చక్కని కర్ణాటక సంగీతంలో మంచి ఎన్నో కీర్తనలు పాటించుకొని వారితో మీ అనుభవాలను పంచుకోవాలనుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే సూర్యబాబు గారు, సరే చెప్పండి. మరి మీరు ఆల్ ఇండియా రేడియోలో 70 ఏళ్ళు చేరారు అంటున్నారు కదా? ఒక నిమిషం అండి, మనకు ఒక ల్యాండ్ కాల్ రెడ్ అయ్యే పలకరు. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు? హైదరాబాద్ నుంచి హరీంద్రబాబు మాట్లాడుతున్నాను. లింగంపల్లి హరీంద్రబాబు గారు మాట్లాడండి, మళ్ళా సూర్యబాబు గారు అన్నారు. సూర్యబాబు గారు నమస్కారం సార్. నమస్తే నమస్తే. నేను హరీంద్రబాబు. నేను దాదాపు 75 నుంచి ఆకాశవాణి వింటున్నాను సార్, నా 17 నుంచి. అయితే మీరు చిత్రతరంగిని అనౌన్స్ చేయడం కానీ విజయవాడ వివిధ పార్కులో మంచి మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు అవన్నీ నాకు చిన్నప్పుడు జ్ఞాపకం. హలో, సంక్షిప్త శబ్ద చిత్రాలు కూడా అప్పట్లో రాత్రులు 10 గంటలకు వచ్చాయి విజయవాడ ఏ కేంద్రం నుండి, అవి కూడా మీరు అనౌన్స్ చేసేవాళ్ళు. జ్ఞాపకం ఉందా సార్? మీ ఆకాశవాణి జీవన మీ ఆకాశవాణి ఉద్యోగ యానం అనేది సార్ ఒక స్వర్ణయుగం సార్ ఆకాశవాణికి. అప్పట్లో ప్రసారం అయ్యే బావగారి కబుర్లు గానీ చెలుకులు గానీ ఇవన్నీ ఒక పెద్ద ఎఫెక్ట్. ఆదివారం రాగానే చెలుకులు వినాలనిపించేది 7:30కి. సినిమా హాల్లో కూర్చుని చూసినంత అనుభూతి పొందేవాళ్ళు శ్రోతలు. అవును, చాలా అనుభూతి పొందేవాళ్ళు సార్. అది నాకు నా అనుభవం నాకు ఉంది. ఎందుకంటే నాకు ఐసైట్ అండి 90%. నేను అమ్మతో తప్ప ఎవరితో సినిమాలకు వెళ్ళేవాడిని కాదు, కానీ మీ రేడియో సంక్షిప్త శబ్ద చిత్రాలు తప్పక వినేవాడిని. ఒక ఒక ఆదివారం విజయవాడ వాళ్ళు వేసేవాళ్ళు, ఒక ఆదివారం హైదరాబాద్ వాళ్ళు వేసేవాళ్ళు అప్పట్లో. ఇంకా ఎన్నెన్ని నాటకాలు, ఎన్నెన్ని సంగీత రూపకాలు మీరు చేసినవి నిజంగా మీతో ఈ రోజు మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఒకసారి వచ్చి కలవాలని కూడా ఒకసారి ఆకాశవాణి తీనప్పుడు కలిశాను. ఇక్కడ రవీంద్ర భాస్ లో ఒక ప్రోగ్రామ్ జరిగింది, మీకు జ్ఞాపకం ఉందా? మిమ్మల్ని పాండురంగ గారిని మీ అందరినీ కలిశాను నేను. మళ్ళీ ఆ ఫోన్ నెంబర్ తీసుకున్నాను కానీ మారిపోయినాయి ఇప్పుడు మీ అన్ని నాకు రేడియో నానా. అయ్యా అయ్యా చెప్పండి చెప్పండి. ఆ రోజులు వేరు సార్. అప్పుడు ప్రసార వ్యవధి తక్కువ ఉన్న కార్యక్రమాల్లో నాణ్యత ఉండేది అప్పుడు చాలా తక్కువ. 10 నిమిషాలే పాటలు ఒకప్పుడు మధ్యాహ్నం, అప్పుడు 1:20 నుంచి 1:30 వరకు. హరేంద్రబాబు గారు సార్ మాట్లాడుతున్నారు వినండి. అలవాటు పడ్డాం అప్పుడు. అవునండి అవును. ఇప్పుడు చూడడానికి అలవాటు పడ్డాం. అవును, దానికి దీనికి సంబంధం ఉండదు సార్. ఎవరి అనుభూతి వాళ్ళది. ఇప్పుడు చూడండి ఉదాహరణకి మన బండారు త్రిమూర్తుల రూపాయలు రెగ్యులర్ రేడియో శ్రోత. నిజంగా సూరిబాబు గారితో నా అనుభవాలు పంచుకోవడం అనేది కొంచెం ముందు తెలిస్తే ఇంకా ఎన్నో అనుభవాలు పంచుకునేవాడిని. ఇప్పుడు కూడా తెలిసింది నాకు త్రిమూర్తుల గుప్తా గారు ఫోన్ చేసి చెప్పారు. హరీంద్రబాబు గారు, మరి సార్ చేత ఒక కీర్తన పాడించుకుందామా? సార్ ఒక కీర్తన పాడండి. కీర్తన మన దగ్గర ఉంది కదా, నేను పంపించింది సార్ మీరు పాడండి సార్. అది ప్లే చేయడం కాదు, మీ నోటి ద్వారా వినాలని హరీంద్రబాబు గారు మా శ్రోతలందరూ ఎదురు చూస్తున్నారు. మీ నోటి ద్వారా పాడండి. సూర్యబాబు గారు పాడండి.
వజ్రము సతతం వజ్రము సతతం మానస వజ్రము సతతం మానస వజ్రము సతతం మానస వజ్రము సతతం మానస వజ్రము సతతం త్యాగరాజ కీర్తనలు బాగా ప్రసిద్ధమైన కీర్తనలు చాలా ఉన్నాయి ప్రసిద్ధమైనవి. యా ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ అండి. లింగంపల్లి హరీంద్ర బాబు గారు నేను పాడుతున్నటువంటి ఈ కీర్తన ఓకే దివ్యనామ కీర్తనలో ఒకటి, చాలా ప్రసిద్ధం. అవును, ఉపాకరం పాప తిమిర విపాకరం మానస వజ్రము సతతం మానస భజరము సతతం వాతాత్మజ సులభం పర సీత వల్లభం. ఒక్క సూర్యబాబు గారు, సూర్యబాబు గారు, సూర్యబాబు గారు మనకి హలో. యా సూర్యబాబు గారు మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు యాడ్ అయ్యారు మీతో మాట్లాడాలని. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం అండి శేష్ గారికి మరియు మల్లారి సూర్యబాబు గారికి శుభోదయాలతో. బండారు త్రిమూర్తులు గుప్త తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎట్టిగా నగర్ కాలేజ్ మాట్లాడతారు సార్. ఇప్పుడే మన సూర్యబాబు చాలా సంతోషం. త్రిమూర్తులు గుప్త గారు గుడ్ మార్నింగ్ అండి, సూర్యబాబు గారితో మాట్లాడండి. అయ్యా నమస్కారం అండి సూర్యబాబు గారు. నమస్కారం. నమస్కారం. నేను మరి హరీంద్ర బాబు గారు అంతా నక్కవరం వెంకటరెడ్డి గారు అంతా పెద్దవాడిని కాకపోయినా నేను 1976లో పుట్టాను. చాలా వరకు మాత్రం మీ కార్యక్రమాలు కూడా నేను విన్నాను. మీరు మీ అనౌన్స్మెంట్ ట్రాన్స్మిషన్ కూడా వినేవాడిని నేను విజయవాడలో. మీరు చిత్రలేఖ వాళ్ళు అట్రస్ కుసుమ గారితో పాటు మీరు ఉత్తరాలు అప్పుడప్పుడు చదివేవారు. తర్వాత అనౌన్స్మెంట్ కూడా చాలా క్లారిటీగా చాలా అందంగా చాలా వెరైటీగా చాలా డిఫరెంట్ గా ఇచ్చేవారు. కార్యక్రమాలు చక్కగా చేసేవారు. నాకు కూడా ఆకాశవాణి అంటే చాలా చాలా గౌరవం, ఇష్టం, అభిమానం, దైవంతో సమానం కాబట్టి నేను కూడా గతంలో ఆకాశవాణి కొన్ని కార్యక్రమాలు సమర్పించాను కాబట్టి ఆకాశవాణి కళాకారులు వచ్చినప్పుడు నాకు మరింత మనసు ఆనందపడుతుందండి. మీరు కన్నడ సంగీతంలో కూడా మీకు ప్రావీణ్యం చక్కగా ఉంది, మంచి మంచి కీర్తనలు పాడుతున్నారు. అనౌన్స్మెంట్ విషయంలో మాత్రం నో డౌట్ మీరు చాలా చక్కగా ప్రజెంట్ చేసేవారు. మీకు శుభాకాంక్షలు తెలియపరచుకుంటే ఎక్స్ట్రా అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. సార్ సూర్యబాబు గారు, త్రిమూర్తులు గుప్త గారు మిమ్మల్ని ఒకటి అడుగుతారంట అండి, ఒక ప్రశ్న అడగండి త్రిమూర్తులు గుప్త గారు. నాకు సంగీత కళాకారుల్లో కల్లా ముఖ్యంగా మంగళపల్లి బాలమురళి గిత్తి గారు అంటే చాలా 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 ఇష్టం కాబట్టి విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో భక్తాంజలి కార్యక్రమాన్ని కూడా వారే ప్రవేశపెట్టారు కాబట్టి ముఖ్యంగా మా సూర్యబాబు గారి నోట మంగళంపల్లి వారు గానం చేసినటువంటి పలుకే బంగారమాయర అందాల రామ పలుకే బంగారమాయర ఆ పాట మీరు అలానే పాత్రలు ఆడుతున్నాను. తప్పకుండా అండి సూర్యబాబు గారు. పలుకే బంగారమాయ, పలుకే బంగారమాయ అనేది రామదాసు గారు జైలు జీవితం గడిపినటువంటి రామదాసుకి పాటలు పాడేటటువంటి కోరిక రావడం విశేషం. ఓకే, జైలు జీవితం గడిపే వాళ్ళకి బెయిల్ కోసం ఏడుస్తారు చెప్తే పాటల కోసం ఏడవరు. అవును, రామదాస్ గారిలో గొప్పతనం ఏమిటంటే చేయదలుచుకున్నటువంటి గొప్ప పని, మంచి కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం చేసేయాలి అని అనుకుని దిగిపోయాడు అంతే. అది ఆయన గొప్పతనం. అందుకని చరిత్ర ప్రసిద్ధుడు అయ్యాడు. చరిత్ర ప్రసిద్ధుడు అవడానికి మనం చేసే మంచి పనులే కారణం. అవునవును, అందరూ చరిత్ర ప్రసిద్ధులు ఎవరు చెడ్డ రాముడు తలుచుకునేప్పుడల్లా రావణాసుని కూడా తలుచుకుంటాం. అవును, కానీ రామదాస్ గారి గొప్పతనం ఏంటంటే తనకున్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి విభూతితో చక్కగా పాడుకుని ధరించి తన బాధలను మర్చిపోయాడు. పలుకే బంగారమాయన
దండపాణి పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయ పిలిచిన పలుక మేమి కలలోని నమస్మరణ మరవచకని తండ్రి పలుకే బంగారమాయనా. దండపాణి పలుకే బంగారమాయనా. యా సూపర్ యా. త్రిమూర్తులు గుప్త గారు విన్నారు కదా? శేష్ గారు చాలా చక్కగా పాడారండి. మన మల్లారి సూరిబాబు గారు వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలతో పాటు చక్కని చక్కని మంచి ఆకాశవాణి కళాకారులు తీసుకొస్తూ ప్రసారం చేస్తున్న పరమడ సంధ్యారాగం కార్యక్రమ నిర్వాహకుడైనటువంటి మా శేష్ గారి శుభాభిరంతులతో పాటు ఎన్ఆర్ఎస్ టీం అందరికి కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ, మీరు బ్రేక్ సమయంలో ఏమైనా పాట వేస్తారంటే ఒక పాట అడుగుదాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి, తప్పకుండా. మనం వినబోతున్న పాట మన శేష్ గారు మరియు మన మల్లారి సూరిబాబు గారు మన అందరి కోసం ప్రసారం చేయబోతున్న పాట. నిన్ననే మనం లివింగ్ లెజెండరీ సింగర్ అయినటువంటి శిట్ల జానకమ్మ గారి బర్త్డే జరుపుకున్నాం కాబట్టి సందర్భంగా బిలేటెడ్ గా మరోమారు నాకు జానకమ్మ గారు అంటే చాలా 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 గౌరవం కాబట్టి వారి పాట అడుగుతున్నానండి శశు గారు. అడగండి. స్వర్ణకమలం ఎస్ జానకి బృందం పాడిన పాట. గీతరిద్ర సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఇళయరాజా. ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు. ఆ పాట వేయండి. ఒక సీనియర్ మోస్ట్ సీనియర్ అనౌన్సర్ అయినటువంటి మల్లారి సూరిబాబు గారి ముందు నేను కూడా ఒక అనౌన్సర్ గా అనౌన్స్ ఇవ్వడం మీకు ఏమైనా ఇబ్బంది కాదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. లేదు 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 లేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. చక్కగా చేశారు. థ్యాంక్ యూ మచ్. ఓకే సార్, నమస్తే సార్, ధన్యవాదాలు. సూరిబాబు గారు, మీకు సంగీతం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే నాన్నగారు సంగీత కళాకారులే బాగానే ఉంది, కానీ కొంతమంది పేరెంట్స్ సంగీత కళాకారులైనా నాటకరంగ కళాకారులైనా కొంతమంది వేరు వేరే డిఫరెన్స్ ఆలోచనలు ఉంటాయి కదా, మరి మీకు తల్లిదండ్రులు నేర్చుకున్నంత మాత్రాన మీకు నేర్చుకోవాలనే ఆలోచన ఎందుకు కలిగింది అంటారు? మేము పాడగలిగే భగవంతుడు మా నాన్నగారితో పాటు మాకు ఇచ్చేసాడు. నిజానికి సంగీత విద్వాంసులు సంగీతం వచ్చినటువంటి తల్లిదండ్రులకి కానీ తండ్రికి సంగీతం పిల్లలందరికీ రాదు. అవును. వి నెవర్ ఫైండ్ మ్యూజిషియన్స్ ఇన్ ఏ ఫ్యామిలీ. కొంతమందితోనే అంతం అయిపోతుంది. ఎందుకు త్యాగరాజ్ ఇంట్లోనే ఎవరికి ఎవరు ఆయన వంశమే కొంతవరకు చాకిపోయింది. ఆయన సంగీతం పాడగలిగినటువంటి పిల్లలు ఎవరు లేరు ఆయన కుటుంబంలో. ఆయన శిష్యులే ఉన్నారు. ఆయన శిష్యులే ఆయనకి పిల్లలు. ఆ పిల్లలే ఆయన రుణం తీర్చుకున్నారు. అందుకని మాకు కూడా భగవంతుడు ఆ విద్య అలాగా దైవదత్తమైనటువంటిదే తప్పితే మేము ప్రయత్నం ఏం చేయలే. అన్నదమ్ములు ప్రయత్నం చేయలేదు, మా అక్కయ్యలు ప్రయత్నం చేయలేదు. అయితే వివాహాలు అయిపోయి ఉండడం వల్ల ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళిపోయింది. ఓకే అండి, మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు కూడా యాడ్ అయ్యారండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి. యా వెంకటరెడ్డి గారు నమస్తే అండి. మనం సూరిబాబు గారు అన్నారు, మాట్లాడండి. ఓకే అండి, సూరిబాబు గారితో ఒక్కటి రెండు టెక్నికల్ క్వశ్చన్స్ వేసి ఆన్సర్ తీసుకొని వెంటనే వెళ్ళిపోతానండి. తప్పకుండా తప్పకుండా మాట్లాడండి. సూరిబాబు గారు, మీరు ఆ రోజుల్లో మణిమాల కార్యక్రమంలో రాగరంజని శీర్షికన ఒక రాగం గురించి ఆరోహణ అవరోహణ దగ్గర నుంచి ఆ రాగం యొక్క విశిష్టతను తెలియజేసి ఆ రాగంలో ఉన్నటువంటి సినిమా పాటలు ప్రసారం చేసేవాళ్ళండి. అది ఒక చక్కటి కార్యక్రమం అండి, ఇప్పటికీ మనసులో అలా గుర్తుండిపోయింది. అయితే నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అనౌన్సర్స్ వాళ్ళు పాటలు ప్రసారం చేస్తున్నప్పుడు వీళ్ళకి ఈ కంప్యూటర్లు టెక్నాలజీ పరంగా ఇప్పుడు పెరిగినటువంటి ఎక్విప్మెంట్స్ చాలా వచ్చాయి. అయితే మీరు ఆ రోజుల్లో పాటలు ప్లే చేస్తున్నప్పుడు మిగతా అనౌన్సర్ల కంటే భిన్నంగా ఇలా ఒక పాట అయిపోతుందో లేదో వెంటనే ఇమీడియట్లీ ఒక క్షణం కూడా లేట్ చేయకుండా రెండో పాట ప్లే అవుతుండేదండి. ఆ పాట అయిపోయిన తర్వాత మీరు విన్న పాట పలానా సినిమాలో అని చెప్తుండేవాళ్ళు. మీ అంత వేగం మిగతా అనౌన్సర్స్ లో ఉండేవాళ్ళు ఉండేది కాదు. అండ్ రామన్ గారు కూడా చూపించేవారు మీలాగానే. ఇది అప్పట్లో మీకు ఎలాగ సాధ్యపడింది చెప్పండి. దానికి చెప్పండి సార్.
దానికి సమాధానం చెప్పరా? చెప్పండి సార్, శ్రోతలకు వస్తున్న అడగా మరి సమాధానం చెప్పాలి కదా మనం. గ్రామ్ ఫోన్ రికార్డులు ఇదివరకు రోజుల్లో డిస్కులు డిస్క్రిప్షన్ స్టూడియోకి సప్లై చేసేవాళ్ళు. ఆ గ్రామ్ ఫోన్ రికార్డులు వేసేటటువంటి టర్న్ టేబుల్, దాన్ని టర్న్ టేబుల్ అంటారు. టర్న్ టేబుల్ తిరుగుతూ ఉంటుంది, దాని మీద డిస్క్ పెడతాం. డిస్క్ స్టైలస్ పిన్ ఉంటుంది, ఆ పిన్ మేమే పెట్టాలి. పిన్ పెట్టేసి స్టార్ట్ చేస్తాం. నేనేం చేసేవాడిని అంటే టర్న్ టేబుల్ రన్ అవుతున్నట్టు రన్ అవుతూనే ఉంటుంది. ఒక గ్రామ్ ఫోన్ రికార్డ్ మీద ఒక వేలు పెట్టి దాన్ని ఆపేవాడిని. టర్న్ టేబుల్ తిరుగుతూ ఉంటుంది, నేను ఎక్కడ ఆపేసానో కరెక్ట్ గా ఓపెనింగ్ మ్యూజిక్ ఎక్కడ మిస్ అవ్వకుండా మ్యూజిక్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ వేలు పెట్టి ఆపేసేవాడిని నేను గ్రామ్ ఫోన్ రికార్డ్ ని. ఆ టర్న్ టేబుల్ తిరుగుతూ ఉంటుంది, నేను అనౌన్స్మెంట్ ఇచ్చిన మరుక్షణం ఆ వేలు తీసేవాడిని. సూపర్. అంటే ముందే ఫేడర్ ఓపెన్ చేసేవాడిని. అంటే ఓపెన్ చేసి ఫేడర్ ఓపెన్ అయిపోయింది, రికార్డ్ రెడీగా ఉంది, నేను వేలు ఎత్తేస్తే జమ్మ నడిపోతుంది రికార్డ్. మాకు అప్పట్లో ఆశ్చర్యం వేసేదండి, ఎందుకంటే నేను నాకు చూపు చదువు రెండు లేకపోయినప్పటికీ మీ కార్యక్రమాలంతా బాగా విన్న వాళ్ళలో నేను ఒకండి. సో ఇప్పటికీ ఆకాశవాణి శ్రోతగానే ఉన్నాను. అండ్ అయితే మరి మీ తనయులు కూడా మిమ్మల్ని మించి వెళ్ళిపోయారండి, ఆల్రెడీ చాలా మంచి పొజిషన్ లో ఉన్నారండి వాళ్ళిద్దరు కూడా. వాళ్ళకి కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాశీస్సులు అండి. ఫైనల్ గా నేను హనుమంతుడి ముందు కుప్పిదంతులు అన్నట్టుగా నేను ఒక చిన్న విజిల్ సాంగ్ ఏదో అలా పాడి వినిపిస్తానండి మీకోసం. నేను వినిపిస్తాను. ఒక్క నిమిషం నేను చెప్తానండి మీకు వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం ఉండండి. సూర్యబాబు గారు ఈయన పూర్తి బ్లైండ్, ఈయన పూర్తి బ్లైండ్ అయినప్పుడు కూడాను వీళ్ళ పాటలు చక్కగా పడతారు సార్. వీళ్ళ మీద భలే పాటలు పడతారు. ఒకసారి మనం ఆ పాట విందామా? యా వెంకటరెడ్డి గారు కానివ్వండి. చాలా చాలా చక్కగా ఉంది వెంకటరెడ్డి గారు, చక్కగా ఇలాగే కాల్ చేస్తుండండి. సూర్యబాబు గారు, మరి మీరు సంగీత కళాకారులుగా మరి ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, ఎలాంటి ప్రోగ్రామ్స్ మీకు స్పందన వచ్చేది అంటారు? మొట్టమొదటిగా మీరు నాకు ఒక గురువు దొరికారు, ఆ గురువు పేరు ఓలేటి వెంకటేశ్వర్ గారు. అప్పట్లో ఆ రోజుల్లో ఆయన ఆల్రెడీ రేడియోలోనే ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూసర్ పని ఏంటంటే సంగీత కార్యక్రమాలను ప్లాన్ చేయటం, బ్రాడ్కాస్ట్ చేయటం, ఆర్టిస్టులు పిలవటం, వాళ్ళ చేత ప్రోగ్రామ్స్ చేయించటం, అది ఆయన పని. ఒకసారి నేను నా ఉద్యోగము వివిధ భాషలో ఉండేది, కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ లో అనౌన్సర్ గా ఉండేవాడిని కాబట్టి ఆ రోజుల్లో ఉదయం 6:00 ఉదయం 10:00 వరకు ఒక 20 టేబుల్ అరగంట టేబుల్ బాంబే నుంచి వచ్చేవి, బాంబే సెంటర్ అది
వీరభారతి సెంటర్ ఉన్నదేమో బాంబేలో, బాంబేలోనే తయారయ్యి అక్కడే అనౌన్సర్ చేత ప్రీ రికార్డెడ్ స్పూల్ టేప్స్ ప్రతి స్టేషన్ పంపించేవారు. అంటే ఆంధ్ర రేడియోలో మెయిన్ సెక్షన్ ఒకటి, వీరభారతి సెక్షన్ ఒకటి, అలా రెండు స్టూడియోలు ఉండేవి. వీరభారతి స్టూడియోలో ఉన్నటువంటి రేడియో స్టేషన్స్ కొన్నే ఉండేవి. ఆ రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఒక 5 రేడియో స్టేషన్స్ ఉండేవి, వాటికి వీరభారతి సెక్షన్స్. అందులో నుంచి వచ్చేటటువంటి టేబుల్ అన్ని 5 రేడియో స్టేషన్స్ కి కట్టకట్టలే వస్తుండేవి. బ్రాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెనక్కి పంపించేస్తుండేవారు, మళ్ళీ అందులోనే రికార్డ్ చేసి పంపిస్తుండేవారు. అది అందుకని మేము స్టూడియోలోనే ఉండిపోయి అరగంట తర్వాత అరగంట, అరగంట తర్వాత అరగంట ప్రతి టేప్ ప్లే చేసుకుంటూ గబుక్కని టెక్నికల్ గా ఎక్కడ ఆగిపోకుండా మేము అలాగే స్టూడియోలో హెల్డప్ అయిపోయి, ఇప్పుడు మనం కరోనా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఇళ్లలో కూర్చుంటేనే ఆ రోజుల్లో ఆ టేబుల్ బ్రాడ్కాస్ట్ అయ్యేంత వరకు నేను స్టూడియోలో ఉండిపోయేవాడిని. టేప్ వదిలిపెట్టి ఇతరులు వచ్చేవాళ్ళు కాదు. అందుకని నాకు అప్పట్లో అవకాశం ఏంటంటే అన్ని రకాల సంగీతం వినే అవకాశం దొరికింది. ఆ రోజుల్లో వీరభారతి అంటే డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ జిల్లాల్లో, డిఫరెంట్ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ సంగీతం పాడతారో అవన్నీ వీరభారతిలో వస్తుండేవి. తెలుగు, తమిళం, అస్సామీ, కన్నడం, కేరళ ఒకటి కాదు అన్ని భాషలు. అందుకే వీరభారతి ప్రసిద్ధమైంది. వింటమని స్టూడియో వదిలిపెట్టకుండా ఉండేటటువంటి ఉద్యోగం కాబట్టి విధిగా అన్ని రకాల సంగీతం వింటూ ఉండేవాడిని. ఓ రోజు వింటూ పాడేస్తున్నాను ఒక హిందీ పాట, ఇవతల బయట విట్రూమ్లో కూర్చున్నటువంటి ఓలెట్ వెంకటేశ్వర గారు ఆ డ్యూటీ ఆఫీసర్ అడిగి లోపల ఎవరు పాడుతున్నారంటే కొత్తగా చేరాడండి అని అవసరం అతను పాడాడు. అప్పటికి నేను ఒక ఏడాది ఎందుకుంటాను అతను పాడతాడండి అంటే ఒకసారి నన్ను కలవమనండి సాయంత్రం అని చెప్పి వెళ్ళిపోయాట. నేను వెళ్ళి సాయంత్రం వెళ్ళి కలిశాను, ఆయన నమస్కారం పెట్టి, సార్ మీరు నెంబర్ రమ్మన్నారు నన్ను అంటే బాగా పాడుతున్నాడు, మీరు లోపల కూర్చుని ఆ సినిమా పాటలు పాడటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏముంది, మంచి గొంతు మీది, అయితే క్లాసికల్ నేర్చుకోండి, క్లాసికల్ కీర్తనలు పాడడం అలవాటు చేసుకోండి, దానివల్ల బుర్రా పెరుగుతుంది, 10 మందికి మీరు సంగీతం చెప్పగలిగేటటువంటి స్థామత వస్తుంది, సినిమా పాటలు మీతోనే పోతాయి, దానివల్ల ఏమి ప్రయోజనం అని చెప్పారు. ఏంటంటే ఊరికే సరదాగా లోపల కూర్చున్నాను పాడాను చెప్తే నాకు పెద్ద మరీ పాటలు పాడేద్దామని ఇంట్రెస్ట్ లేదండి, అయినా మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా వస్తానని చెప్తే అప్పుడు ఆ రోజుల్లో సంగీత శిక్షణ ప్రోగ్రామ్ ఉండేది, సంగీత శిక్షణ ఫర్ సీనియర్స్ చెప్పేవారు, ఆయనే చెప్పేవారు. ఆ రోజుల్లో ఎన్సీబీ జగన్నాచార్య గారు కూర్చునేవారు స్టూడెంట్ గా, ఈయన తర్వాత బల్లిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన జూనియర్స్ కి చెప్పేవారు. నన్ను నమ్మన్నారు కదా అని చెప్పేసి నేను వెళ్ళి కూర్చున్నాను. అలా కూర్చోవడం కూర్చోవడం వారంలో 2 రోజులు కూర్చున్న తర్వాత 26 ఏళ్ళు సంగీత సెక్షన్లో ప్రోగ్రాంలో కూర్చుని నేర్చుకోవడం వల్లని నాకు పెద్ద లైబ్రరీ దొరికి మొత్తం కర్ణాటక సంగీతం మీద ఒక చిన్న అవగాహన వచ్చి సంగీతం పట్ల అనురక్తి పెరిగి ఈ స్థితికి వచ్చాను. మరి సూర్యబాబు గారు, మరి మన శ్రోతల కోసం, మరి అంటే మీరు రేడియో ఛానల్లో అనౌన్సర్ గా చేరక ముందు ఏం చేసేవాళ్ళు? అవును, రేడియో వివిధ పార్టీలోనే ఎక్కువ ఉండేవాడిని. అంటే రేడియో ఛానల్లో అనౌన్సర్ గా చేరక మునుపు ఏం చేసేవాళ్ళు? నేను రేడియోలో చేరక మునుపు వేలూరులోనే ఒక హై స్కూల్లో టీచర్ గా పనిచేసేవాడిని. టీచర్ గా చేసేవాళ్ళు? టీచర్ గా పనిచేసేవాడిని. అప్పుడే ఇలాగే ఊరికి జస్ట్ అప్లై చేస్తే 400 మంది అప్లికెంట్స్ వచ్చారు అనవసర పోస్టుకి, 4 పోస్టులకి రోజుల్లో. ఆ 400 మందిలోనూ 800 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 800లోనూ నేను 4వ వాడిని. అప్పట్లో నాకు ఉన్నటువంటి అర్హత ఏంటంటే ఏదో పాడటమే, పాడే అర్హత ఒకటే. ఆ ఇంటర్వ్యూలో నన్ను పిలిచి ఒక పంజాబీ లేడీ జడ్జిగా వచ్చింది, దానికి వచ్చి ఏంటి వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, హౌ కెన్ యూ హెల్ప్ రేడియో అని చెప్తే
తెలియదండి, అనౌన్స్ చేస్తాను, స్పష్టంగా ఇస్తాను, పాడతాను అన్నప్పుడు ఏదో పాడు అన్నారు. అంతే, ఏదో నాకు తోచిన పాట పాడేశాను, దాంతో సెలెక్ట్ అయ్యాను. 63 నుంచి 70 వరకు రేడియోలో పనిచేయడం, టీచరే పనిచేయటం, ఆ తర్వాత 70లో రేడియోలో చేరడం జరిగింది. రేడియోలో చేరతారని అనుకున్నారంటే మీకు జాబ్ రేడియోలో కన్ఫర్మ్ గా వస్తుంది అని మీరు అనుకునేవారు? రేడియోలో చేరాలని సరదా లాభం లేదు, ఎందుకంటే అనౌన్స్మెంట్స్ వినేవాడిని, ప్రోగ్రామ్స్ బాగా రెగ్యులర్ గా వినేవాడిని. రెండోది ముఖ్యంగా ఏంటంటే తెలుగు న్యూస్ రీడర్స్ ని బాగా క్రియేట్ చేస్తుండేవాడి ఇంట్లో. ఆ రోజుల్లో తెలుగు న్యూస్ రీడర్స్ దేవి వెంకటరామయ్య, శ్రీ శ్రీరాములు, బన్యాల రంగనాథరావు, సూర్యనారాయణ, చాలా మంది ఉండేవారు. బాగా చక్కగా చదివేవారు, అర్థంకం అన్నారైతే ఇంక చెప్పక్కల. అలాగే శ్రీ శ్రీరాములు, మీరు కూర్చొని ఈ వార్తలు వినే మీ పనులు చూసుకోండి అన్నట్టుగా ఉండేది ఆయన గొంతు. కమాండ్ ఉండేది గొంతులో. అలాగే మిగతా వాళ్ళు బన్యాల రంగనాథరావు. నేను రేడియోలో చేరక ముందు అనౌన్సర్ గా ఉండేటటువంటి యాక్టర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు జగ్గయ్య. జగ్గయ్య కూడా ఒకప్పుడు అనౌన్సరే, తర్వాత న్యూస్ రీడర్, ఢిల్లీ నుంచి న్యూస్ చదివేవాడు. అది సూర్యబాబు గారు ఎప్పుడైనా న్యూస్ రీడర్ గారు న్యూస్ చదివే వాళ్ళ అవకాశం? ఏదో ఎమర్జెన్సీ టైంలో ఎవరో సెలవు పెడితే నేను యా. ఇప్పుడు సూర్యబాబు గారు కరోనా, ఇప్పుడు కరోనా కట్టడి మన వ్యవహారం చాలా సీరియస్ గా ఉంది కదా, అప్పటి మీ రోజులు ఊహించుకుంటూ ఒకసారి మా శ్రోతల కోసం ఒక చిన్న రెండు హెడ్లైన్ చదువుతారా? అంటే ఇప్పుడు కరోనా గురించి మీకు తెలిసిన అప్డేట్స్. కరోనా మహమ్మారి అనేది ఎక్కడ పుట్టిందో, ఎలా బయలుదేరిందో, ఎలా స్ప్రెడ్ అవుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల ఏ రకమైనటువంటి సుఖం ఎవరికి లేకపోగా అనేక రకాల కష్టాలు సంభవించాయి. ఏదో సునామీ అంటే ఒకసారి అలా ముంచి వెళ్ళిపోతుంది, ఇది అలా కాదు, ఇది కంటిన్యూస్, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అందరినీ బలి చేసేస్తుంది. నాకు నా చిన్నప్పుడు మా ఇళ్లలో చెప్తుండేవారు, శుచి శుభ్రతను గురించి ఎప్పుడు చెప్తుండేవారు. శుచి శుభ్రతను గురించి చెప్పడం అనేది మనకి అలవాటు అయిపోయిన తర్వాత అలవాట్లో పొరపాట్లాగా ఆ రోజు లేకపోతే ఏం లేదు, ఇలా ఉంటే మరేం పర్వాలేదు, ఏమవుతుంది అనేటటువంటి ఒక నిర్లక్ష్య భావంతో ఉండేవాళ్ళం. కానీ అది ఇప్పుడు అవసరం అవుతుంది, శుభ్రంగా ఉండడం అనేటటువంటి అవసరం అవుతుంది. ఈ కరోనా ఎఫెక్ట్ కాకుండా తగలకుండా ఉండడం కోసం ఇళ్లలో పడి కూర్చుంటాం చాలా శ్రేయస్కరం అనేది ఈ సర్వే చెప్తుంది బాగా. ఇళ్లలో కూర్చుంటే బయటికి రావటం వలన స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి కొన్ని దేశాలు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత, అది తెలిసిన తర్వాత ఇంక బుద్ధున్న వాళ్ళు కూడా బయటకు వెళ్ళడం. సూర్యబాబు గారు, మరి మీరు ఆకాశవాణిలో చేరిన తర్వాత మొట్టమొదటిగా మీరు చేసిన కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు కానీ నాటక కార్యక్రమాలు కానీ ఏమైనా మిమ్మల్ని బాగా గుర్తింపు తెచ్చినవి? నేను 70లో చేరిన తర్వాత 73లోను 73లోను 74లోను ఒక సంగీత రూపకం రాయించాను ఒక ఆయన చేత. ఆయన ఏమో రాజపండ్రిలో ఉండేవాడు, సంగీత రూపకానికి అప్పట్లో రేడియోలో పనిచేసేవాళ్ళు మల్లిక్, శ్రీరంగం గోపాలరత్న గారు ఒక ఆవిడ ఉండేది, శ్రీరంగం గోపాలరత్న గారు, విబి కనకదుర్గ గారు, ఇంకా స్టాఫ్ చాలా మంది ఉండేవారు. ఫస్ట్ ప్రోగ్రామ్ 74లో ఈ రాధా అనేటటువంటి ఫీచర్, ఆ ఫీచర్ కి ఆవిడ రాధా పాత్రని వేమని
రాతపాటల్లో కొన్ని పాటలు నేను పాడటం జరిగింది. అది నా ఫస్ట్ ఇంటికి వచ్చి తర్వాత విశేషంగా చెప్పాల్సినటువంటిది ఏంటంటే నాతో పాటు ఎస్పీ శ్రీరామూర్తి అని ఒక అనౌన్స్ ఉండేవాడు. అదే వాడేమిటి ఇప్పుడు ఉన్నారు ఆయన. ఆ ఎస్పీ శ్రీరామూర్తి గారు మంచి తెలియనటువంటి అనౌన్సర్. అంటే సౌండ్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉండి ఎక్కడో సినిమాల్లో సెటిల్ అయిపోవాల్సిన వాడు ఆ రేడియో మీద ఉండేటటువంటి మొహబ్బత్తుతో రేడియో స్టేషన్ లో చేరిపోయాడు. కానీ అతనికి అపారమైనటువంటి మనోధర్మం, అపారమైనటువంటి తెలివితేటలు, సౌండ్ టెక్నాలజీని బాగా గ్రహించినటువంటి వాడు. దానికి తారకారణం ఏంటంటే సౌండ్ టెక్నాలజీ. రేడియో అంటే వినిపించేది తప్ప కనిపించేది కాదుగా. బాగా ఎన్ఆర్ఐ రేడియో లాగా వినిపించేదే కనిపించేది. కానీ ఎదురుకుండా ఈ సన్నివేశం చూస్తున్నట్టుగా ఎఫెక్ట్స్ తో సౌండ్ ఎఫెక్ట్స్ తో బ్రహ్మాండంగా చేసేవాడు రికార్డింగ్. రికార్డింగ్ చేయడంలో నేను ఒకటి రెండు ప్రోగ్రామ్స్ సంగీత రూపకాలు నేను పాడటం జరిగింది. తర్వాత నిశ్శబ్దం గమ్యం అనే ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఆయన రూపొందిస్తే నేను పాడటం జరిగింది. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు అంటే ఆకాశవాణి ప్రతి సంవత్సరం పెట్టేటటువంటి ఆకాశవాణి పోటీల్లో వార్షిక పోటీల్లో ఆయన ఏకంగా ఒక 10-12 అవార్డులు సంపాదించారు. కేవలం ఒక వింటున్నటువంటి అనుభూతి కాకుండా చూస్తున్న అనుభూతిని తన రికార్డింగ్ టెక్నిక్ తో తీసుకురావడం అనేది స్పెషాలిటీ. ఆయనతో కలిసి పనిచేసి అవార్డు తీసుకోవడం అనేది కూడా నా జీవితంలో మర్చిపోలేదు. అటువంటి మంచి హైలీ టాలెంటెడ్ అని వస్తాం. సూర్యబాబు గారు మరి మీరు ఆ రోజుల్లో స్టాఫ్లోనే ఉన్నాం కాబట్టి నాటకాలని సంగీత రూపకాలని ఎవరో ఏదో సంగీత రూపకంలో ఏదైనా పాడాల్సి వస్తే గవపై వెళ్ళిపోయి నాలుగు శ్లోకాలు కీర్తనలో పాడేసి వచ్చేస్తుండేవాళ్ళం. సూర్యబాబు గారు మరి మీరు నాటక రంగాల్లో కూడా మంచి అనుభవం ఉందని విన్నాము. సరే నేను ఒక చిన్న డైలాగ్ చెప్తాను. మరి ఆ డైలాగు ఎవరిని ఉద్దేశించి చెప్పారు? ఆ డైలాగులో మరి ఆ పాత్రలో ఉన్న వాళ్ళు ఎవరు చెప్తారు మీరు? మహంకాళి, మహాబాల సరస్వతి, మహా త్రిపుర సుందరి, మహాదేవి అని చెప్పేసి మీరు ఒక నాటికలో పదే పదే చెప్తూ ఉంటారు. మీకు గుర్తున్నా నాటిక సరస్వతి, మహాలక్ష్మి, కుసుమ అని ఒక అనౌన్సర్ ఉంటాయి. విజయవాడ పనిచేసి హైదరాబాద్ వచ్చేసింది. ఆ అమ్మాయిని ఉద్దేశించి ఆ అమ్మాయి ఒక చిన్న నాటకంలో మర్చిపెట్టేసాం. మర్చిపోయాను, ఆ నాటకే మర్చిపోయాను. చాలా కాలం అయిపోయింది కదా. సరదాగా పిలుస్తూ ఉండేవాడిని, మహాసరస్వతి అని పిలిచేవాడిని. దాంతో ఆ నాటికి మంచి పేరు వచ్చింది. సరదా సంసారం కదా సార్ ఆ నాటి పేరు. సరదా సంసారం అది బాగుంటుంది నాటికి. దాంట్లో మీరు పదే పదే డైలాగ్ చెప్తున్నప్పుడు చాలా వరకు శ్రోతలు కడుపు హాస్యం నవ్వు హాస్యాన్ని పండించారు, కడుపు నవ్వుకున్నారు. సరే ఇంకా మీకు గుర్తింపు తెచ్చిన నాటకాలు, నాటకాలు కానివ్వండి, నాటకాలు కానివ్వండి. నాటకాలు వీధి వార్తలోనే బాగా ప్రసారం అవుతుండేవి. అవి అబ్దుల్ ఖుద్దూస్ అని ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు ఇందులో, ఆల్ ఇండియా రేడియో, సరదాగా రాస్తుండేవాడు. చాలా మంది బయట వాళ్ళు కూడా రైటర్స్ రాసేవాళ్ళు. విశేషం ఏంటంటే రేడియోలో మనం వాళ్ళు రాసినవి కేవలం రాసినవి రాసినట్టుగా పాడితే హాస్యం పట్టదు, తెలిసినట్టుగా పెట్టాలి అక్కడ. సార్ ఇప్పుడు మీరు నాటకాలు చేస్తుంటారు కదా, నాటకాల పాత్ర పోషిస్తుంటారు కదా, అలాంటప్పుడు మీకు భయం కానీ ఎక్కడన్నా డైలాగులు తప్పు చెబుతానేమో, ఇది తప్పు పోతే చాలా ఇబ్బంది పడతానేమో అనే భయం కానీ ఇలాంటిది ఉండేదా? ఎందుకంటే జనరల్గా రేడియోలో నాటకాలు రికార్డ్ చేస్తున్నప్పుడు ప్రీ రికార్డెడ్ ఏమి, ఒకటి రెండు తప్పులు వచ్చినాయి ఎడిట్ చేసుకునేటటువంటి సౌకర్యం ఉంటుంది కాబట్టి
తప్పు వస్తే ఎడిట్ చేస్తారు పెద్ద 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 ఆర్టిస్టులే సినిమాటర్లు విజిట్ చేసేవారు రేడియో స్టేషన్స్ వాళ్ళు విజిట్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తూ ఉండవు వెంటసాల పార్వతి గారితో తర్వాత అప్పట్లో గుమ్మడి వెంకటేశ్వరరావుమూర్తి సముద్రాల జూనియర్ తర్వాత ఇలా చాలా మందితో నేను ఇంటర్వ్యూ చేశాను బాలసుబ్రహ్మణ్యం 74లో ఘంటసాల వెళ్ళిపోయిన తర్వాత 75కి బాలసుబ్రహ్మణ్యం అందుకున్నాడు కదా ఆ కొత్తలో బాలసుబ్రహ్మణ్యాన్ని ఒకసారి రేడియో స్టేషన్ చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో నేను ఆ శ్రీరామూర్తి అని మేమిద్దరమే కూర్చున్నాం ఇంటర్వ్యూ చేస్తుండ్రు ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్యం కుర్తే ఆ రికార్డింగ్ సార్ మీరు బాలు గారితో కూడా కలిసి పనిచేశారా సార్ బాలు గారితో మీకున్న అనుభవాలు సార్ ఆంధ్ర భూమిలో కొన్ని వ్యాసాలు రాస్తూ ఉంటా రాస్తూ ఉన్నాను ఆ భూమిలో వ్యాసాలు కొన్ని పంపుతుంటాయని ఆ చిన్ననాటి నుంచి అతను బాగా పరిచయం మనిషే వ్యాసాలు చదివి రెస్పాండ్ అవుతుంటాడు మెసేజ్ పెడుతుంటాడు తర్వాత మాకు బాలసుబ్రహ్మణ్యానికి సాపరిచయం ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ నాన్నగారు హరికథలు చెప్పేవారు నాన్నగారు హరికథలు చెప్పేవారు బంధుత్వం కొన్ని స్పెషల్ సిడీస్ నేను చేసినవి కూడా ఆయన రిలీజ్ చేసిన సందర్భాల్లో కాబట్టి ఆ ఇంట్లో సంగీతం అబ్బినటువంటి కుటుంబాల్లో బాలసుబ్రహ్మణ్యం ఒకడు కుటుంబం ఒకటి అలాగే మా కుటుంబం అందుకని మంచి ఎక్కడైనా కలుస్తున్నప్పుడు ప్రత్యేకంగా పలకరించడం మాట్లాడడం ఒక్క నిమిషం మన శ్రోతలకి మళ్ళీ ఒకసారి నెంబర్లు చెప్తాను వింటున్నారుగా ఫ్రెండ్స్ మరి మన మల్లాది సూర్యబాబు గారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు తర్వాత రిటైర్ ఆల్ ఇండియా అనౌన్సర్ గా పనిచేసి విజయవాడలో రిటైర్మెంట్ అయిన మరి మల్లాది సూర్యబాబు గారితో ఇంటర్వ్యూ సరదాగా సాగుతుంది సో మీరు కూడా మల్లాది సూర్యబాబు గారితో మాట్లాడాలన్నా మల్లాది సూర్యబాబు గారితో మీ అనుభవాలను పంచుకోవాలన్నా మరి సూర్యబాబు గారితో ఏదైనా కీర్తనలైనా ఏదైనా పాటలను పాడించుకోవాలన్నా మరి చక్కగా మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్ ఇండియా నుంచి ఆత్మీయులైతే 9705222005 కాల్ చేయొచ్చు ఇదే నెంబర్కి వాట్సాప్ కాల్ కూడా ఉంది మరి యూకే ఆత్మీయులైతే 1155888205 కాల్ చేయొచ్చు అమెరికా నుంచి అయితే 9197012005 కాల్ చేయొచ్చు మరి స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అయ్యి చక్కగా సూర్యబాబు గారితో మరి చక్కగా మాట్లాడచ్చు మరి వారి అనుభవాలను కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఎందుకు ఏమాత్రం ఆలోచించకుండా కాల్ చేసే ప్రయత్నం చేయండి మరి ఓకే సూర్యబాబు గారు మరి ఇప్పుడు మీరు మా శ్రోతల కోసం ఏదైనా ఒక పాట పాడతారా అలాగే రాముని మరవకవే రాముని మరవకవే సీత రాముని మరవకవే సీత రాముని మరవకవే ఆముని కాచిన పాపవిరాముని సగుణధాముని సీత రాముని పరమకవే సీత రాముని పరమకవే సూపర్ ఒక్క నిమిషం మనకు ఆత్మీయులు ఆడారు హలో గుడ్ మార్నింగ్ అండి శుభోదయం శేషు గారు శుభోదయం అండి దిలీప్ కుమార్ గారు సార్ దిలీప్ కుమార్ గారు కర్నూలు నుంచి మనకి మాట్లాడతారు మీతో దిలీప్ కుమార్ గారు సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ సార్ మేము కర్నూలు ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాము సార్ నాకు రేడియో అంటే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం చాలా సార్ మీరంటే ఏ ఏ రేడియో కేంద్రాల్లో పనిచేశారు సార్
విజయవాడలో విజయవాడ రేడియోకి రాకముందు విశాఖపట్నం పనిచేశాను. తర్వాత కొన్నాళ్ళు కొత్తగూడెంలో పనిచేశాను, కొత్తగూడెం ఆల్ ఇండియా రేడియో. అంతే, విజయవాడలోనే తను సర్వీస్ ముగించుకున్నాను, అక్కడే రిటైర్ అయ్యాను. సార్ అంటే మీరు వర్క్ చేసేటప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రేడియో కేంద్రాలు ఉండేవి సార్ అప్పట్లో? అప్పట్లోనే నాకు తెలిసినంత వరకు 27 27 ఉన్నాయా సార్? మీరు వర్క్ చేసేటప్పటికే 70 ఆ ప్రాంతంలోనే అప్పుడ నే పనిచేసే టైంలో ఉండేవి. అదే సార్, యాక్చువల్ గా మేము మా లోకల్ ఏరియాలో వచ్చాయంటే మాకు కడప ఆకాశవాణి మాత్రం వచ్చేది రేడియోలో. ఎఫ్ఎం స్టేషన్లు వచ్చేసాయి, వీరభారతి స్టూడియోస్ వచ్చాయి కదా, అప్పటికే వీరభారతి వచ్చింది. నేను నేను చేరడమే వీరభారతి స్టూడియో కోసం వచ్చా, అందుకని వీరభారతి స్టూడియోలు కట్టారు ఎఫ్ఎం స్టేషన్స్. అంటే వివిధ భారతిలో నేను ఎక్కువగా గమనించింది అంటే ఎక్కువ పాటలకు సంబంధించిన కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అంటే వివిధ భారతిలో కేవలం పాటలైనా లేకపోతే అప్పట్లో నాటికలు వార్తలు కూడా వచ్చేవా సార్? చిన్న చిన్న నాటికలు బ్రాడ్కాస్ట్ అయ్యేవి, అదేనా ఆదివారాల్లో వచ్చేవి, ఆదివారాల్లో ఉదయం టైంలో వచ్చేది. మెయిన్ ఎక్కువగా పాటలే, ఎందుకంటే వీరభారతి ఈజ్ మెంట్ ఫర్ మ్యూజిక్. ఆ సంగీతంలో రకరకాల ప్రాంతాల సంగీతం, అసమీస్ సంగీతం, బెంగాలీ సంగీతం, అలా అలాగే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో తెలుగు, తమిళం, కన్నడం, కేరళ భాష, మలయాళం, ఈ భాషల్లో కూడా పాటలు సంగీత ప్రధానంగానే ఉండేవి బ్రాడ్కాస్ట్ అంతా. సార్ అంటే మీ పీరియడ్ లో నండూరి సుబ్బారావు గారు, తర్వాత మాడుగుల రామకృష్ణ గారు, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళతో మీ పరిచయాలు మీ అనుభవాలు ఎలా ఉండేవి సార్? అవునవును సార్, విన్నాను సార్ ఆయన పేరు కూడా. బండా కనకలింగేశ్వర ప్రొడ్యూసర్ గా రిటైర్ అయిపోయిన తర్వాత దానికి శ్రీరామోహన్ రావు గారు, సుబ్బారావు గారితో బాగా పరిచయం. జీవితంలో కూడా సరదాగా ఉండేవాడు. నన్ను సుబ్బారావు గారు పెట్టింది పేరు. హాస్యం ఉండేది ఆయన దగ్గర. బోడు నాటకాలు, ఆయన గణపతి నాటకం ఒకటి ప్రసిద్ధం, నాటిక నేడు అనే నాటిక ప్రసిద్ధం, సత్యం శంకరం మంచి గారు కూడా మీరు మీరు పనిచేశారు సార్? శంకరం మంచి గారితో అమరావతి కథలు అవును సార్ విన్నాం సార్, చాలా బాగున్నాయి కథలు మన. అయితే మేము ఇక్కడ కడప ఆకాశవాణి నుంచి ప్రసారం చేశారు సార్, అప్పుడు విన్నాం సార్ అమరావతి కథలు. అవును సార్, రేడియో ప్రసారాలకి అనుకూలమైనటువంటి భాష ఏంటో, తర్వాత రేడియోకి రేడియో మాధ్యమంలో ఎటువంటి కార్యక్రమాలకి విలువ ఉంటుందో తెలిసినటువంటి వాళ్ళు పనిచేసినటువంటి రోజులండి. ఇలాంటి మహామహులందరినీ మేమైతే అప్పట్లో మిస్ అయ్యాం, కానీ ఇప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అంటే రేడియోలో పునః ప్రసారం కావచ్చు, తర్వాత యూట్యూబ్ లో మా కోసం వీటిని అప్లోడ్ చేయడం కావచ్చు, వీటి వల్ల మీరు చెప్పిన వాళ్ళందరూ మాడుగుల రామకృష్ణారావు గారు అయితేనేమి, తర్వాత నండూరి సుబ్బారావు గారు, ఇలాంటి వాళ్ళు అప్పట్లో ప్లే చేసినటువంటి నాటకాలన్నీ విన్నాం సార్, చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు ఎయిరా న్యూస్ యాప్ వచ్చి టెక్నాలజీ పరంగా సాంకేతిక పరంగా అభివృద్ధి చెందడం వల్ల ఇప్పుడు అన్ని రేడియో కేంద్రాలని మేము యాప్ ద్వారా వింటున్నాము, చాలా బాగుంటున్నాయి. అప్పట్లో మీ కార్యక్రమాలు మిస్ అయినందుకు కొంచెం బాధగా ఉన్నా, మళ్ళీ ఒకసారి మీరు నటించినటువంటి నాటకాలు అవన్నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మళ్ళీ వినడానికి అవకాశం ఉంటుంది. మీలాంటి మంచి సంభాషణ, మంచి వాక్చాతుర్యం,
తర్వాత సుమధుర భాషణం ఇలాంటి అనౌన్సర్లు పనిచేసినటువంటి రేడియో కేంద్రాల్లో ఎన్నో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుంటాయి. అప్పుడు అవన్నీ మేము వినలేకపోయాం. అంటే అప్పటికి మేము పుట్టిండం నాకు తెలిసి. మీరు మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు సార్? నేను 2005 లో రిటైర్ అయ్యా. 2005 ఓకే. అప్పటికి ఇంకా మాకు సరిగా మాట్లాడడం కూడా వచ్చిండదు. అలాంటి అలాంటి సందర్భంలో మేము చాలా కార్యక్రమాలు మిస్ అయ్యాము. అవన్నీ కూడా విజయవాడ కేంద్రం వాళ్ళు మళ్ళీ ఒకసారి సేకరించి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే బాగుంటుంది సార్ మాకోసం. నిజంగా మీరు చెప్పింది కరెక్ట్. మంచి పాయింట్. అవును సార్. ఆ రోజుల్లో రికార్డింగ్ టెక్నిక్స్ వేరు. అరగంట టేపులు అరగంట మాత్రం రికార్డ్ చేసుకోవడం కోసం వీలుగా ఉండే టేపులే ఉండేవి. స్కూల్ టేప్స్. ఆ స్కూల్ టేప్స్ అరగంట మాత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా కొత్త ప్రోగ్రామ్ చేయాలంటే మళ్ళీ అదే రేస్ చేసి మనందరూ రికార్డ్ చేసేవాళ్ళు. అనేటటువంటి పాయింట్ లేదు. తర్వాత ప్రజలు చేయాలి అనేటటువంటి ఐడియా వస్తే ఎన్ని చేయగలం? అన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేయలేము? ఇప్పుడు ఉన్నటువంటి టెక్నిక్ అప్పుడు లేదు. ఇప్పుడు ఇవాళ పెన్ డ్రైవ్స్ వచ్చాయి. పెన్ డ్రైవ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హార్డ్ డిస్క్లు వచ్చాయి. సీడీలు కూడా వెళ్ళిపోయాయి వెనక్కి. సీడీలు వెనక్కి వెళ్ళిపోయాయి. క్యాసెట్లు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇదివరకు ఆ రేడియో స్టేషన్కి సీడీలు వచ్చేవి. గ్రామ్ఫోన్ రికార్డులు పడంగా పట్టుకొచ్చి కాంప్లిమెంటరీ రికార్డులు ఇచ్చేవారు లైబ్రరీకి. శంకరాభరణం వచ్చిన కొత్తలో శంకరాభరణ రికార్డులు ఆ కమర్షియల్ క్రియేటివ్ కమర్షియల్స్ అనే అతను పట్టుకొచ్చి మీ బాబు మీ బోటి వాళ్ళు చూడాలండి ఈ సినిమా అన్నాడు. ఏమిటే బాబు అంటే శంకరాభరణం అన్నాడు. మాకు నాకు అర్థం అలా మీ బోటి వాళ్ళు చూడడం అంటే అంటే సంగీతం వాళ్ళు చూడాలండి ఇంకెవరికి ఎక్కడ ఈ సినిమా అన్నాడు. అనేసి తరగతి సరే పాటలు నేను ఒకసారి చెక్ చేశాను. వారం రోజుల వరకు ఆ సినిమా గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఎవరు లేడు. వారం అయిపోయిన తర్వాత ఇంకా విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చేసింది ఆ సినిమాకి. అవును సార్. అంటే అప్పట్లో మనకు టీవీలు ఇలాంటివి లేవు కాబట్టి ఎక్కువ కార్యక్రమాలన్నీ రేడియోలోనే వినేవాళ్ళు. కాబట్టి రేడియోలో ఏ కార్యక్రమం వచ్చినా అది అలాగే కొన్ని రోజుల పాటు మనసులో మెదులుతూ ఉండేది సార్. అంటే ఒకవేళ మిస్ అయితే అరే ఆ కార్యక్రమం మళ్ళీ పునఃప్రసారం చేస్తే బాగుంటుంది. అంటే కొన్ని కొన్ని నాటికలు ఇలాంటివి అయితే మళ్ళీ పునఃప్రసారం చేసేవాళ్ళు అవకాశం ఉండేవి. కొన్ని కొన్ని చేసేవాళ్ళు కాదు. ఇప్పట్లో అరే మళ్ళీ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. రమణ గారు ఒక నిమిషం మీట్లో ఉన్నాను. ఇంకొక ఆత్మీయులు కూడా వచ్చారు. హలో అండి. ఇంకొక ఆత్మీయులు ఎవరండి? నమస్తే అండి. నేను వీరేంద్ర ఒక నిమిషం మీరు మీట్ లో ఉండండి. రమణ గారు వీరేంద్ర గారు దిలీప్ గారు మాట్లాడినాక నేను సార్ తో మాట్లాడిస్తాను మీతో. దిలీప్ గారు గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. మన అందరికి గుడ్ మార్నింగ్ సార్. అందరికి గుడ్ మార్నింగ్. వీరేంద్ర గారికి రమణ గారికి అందరికి గుడ్ మార్నింగ్ సార్. ముందు కాలర్స్ కి యా ఓకే. రమణ గారు వీరేంద్ర గారు ఒక నిమిషం మీట్ లో ఉండండి. నేను దిలీప్ గారు మాట్లాడినాక సార్ తో మాట్లాడిస్తా. అలాగే సార్. ఓకే దిలీప్ గారు కంటిన్యూ సార్. ఉదయము 6:45 మనకు ప్రాంతీయ వార్తలు వచ్చాయి కదా సార్ విజయవాడ కేంద్రం నుంచి. అప్పుడు కొప్పుల సుబ్బారావు అని చెప్పి ఒక ఆయన వార్తలు చదివేవాళ్ళు. ఆయనతో మీరు కలిసి పనిచేసి ఉంటారు కదా సార్? చాలా బాగా చదివేవాళ్ళు సార్ వార్తలు. అంటే ఇప్పటికి కూడా ఆయన పేరు మనసులో అలాగే మెదులుతూ ఉందంటే ఆయన ఎంత ప్రజల్లోకి ఎంతగా ఆయన ఆకర్షించగలిగారు అనేది అర్థం అవుతుంది. మన ఒక 8 మంది ఒకేసారి రాజనీయంలో చేరాము. ఉప్పు సుబ్బారావు అంతకుముందు న్యూస్ రేడియో అవ్వకముందు ప్రొడక్షన్ అసిస్టెంట్ గా ఉండేవాడు. ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ గా ఉండేవాడు. క్రమంగా న్యూస్ రేడియో పోస్ట్ అప్లై చేసుకుని అందులో వచ్చాడు. చాలా బాగా చదివేవాడు. వాయిస్ గంభీరంగా ఉండేది. నా తరఫున చిన్న రిక్వెస్ట్ సార్. ఒకసారి మీరు పనిచేసిన రేడియో కేంద్రాల్లో గతంలో మీరు చేసిన ప్రోగ్రామ్స్ ఏవైనా రికార్డెడ్ గా ఉంటే వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీ తరఫున. అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీలాంటి మహామహుల్ని పిలిపించి మాకోసం ఇక్కడ సంభాషణ కార్యక్రమం నిర్వహించినందుకు శేషు గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్ దిలీప్ గారు. థాంక్యూ సో మచ్. యా ఓకే. రమణ గారు సార్ నమస్తే. నమస్తే అండి. సార్ తో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్కారం.
సార్ ఇప్పుడు మన దిలీప్ గారు మాట్లాడినట్టుగా సార్ అప్పట్లో ఎవరు కొప్పుల సుబ్బారావు గారు అని ఆయన యాంకరింగ్ చేసేవారు. అది మాకు బాగా చిన్నతనం తెలియదు లేదంటే బాగా చిన్నతనం సార్. అది అప్పట్లో మాకు కూడా రెడీ ఉండేది ఇంకోటంటే ఇప్పుడు దిలీప్ గారు చెప్పినట్టుగా అప్పట్లో ప్రోగ్రామ్ ఏమనంటే ఇప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ప్రసారం చేస్తారని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా చేద్దాం సార్. ఓకే చాలు సార్. మన వీరేంద్ర అని ఉన్నారు కదా ఆయన మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నమస్తే 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 అండి సార్. సార్ ఇప్పుడు విజయవాడ కేంద్రంలో ఒకసారి మానవ వికాసం అని ఒక ధారావాహిక కార్యక్రమం ఒకటి ఆదివారం ప్రసారం చేసేవారు సార్ ఉదయం పాట. అది వీలైతే కనుక ఏమాత్రం అవకాశం ఇవ్వండి సార్. ఇప్పుడు చాలా అవసరం సార్. అది కొన్ని కొన్ని రికార్డింగ్లు అదే ఇందాక వాళ్ళతో చెప్తున్నాను. కొన్ని కొన్ని రికార్డింగ్లు ఆ రోజుల్లో బ్రాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టించేవాళ్ళం. మరీ బాగా ఇంపార్టెంట్ అయితే తప్ప ఆ సెక్షన్ లో ఏ సెక్షన్ నుంచి అది ఆ ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయిందో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి కొంచెం ప్రజలు చేసేవాడు. నేను దానికి ఎగ్జామ్ కూడా రాశాను సార్. నేను ఆ ప్రోగ్రామ్ విని సూపర్ అప్పుడు నేను ఇంచుమించు 7th class చదువుతున్నాను. ప్రతిరోజు వినడం, ఆదివారం నోట్స్ రాసుకోవడం, రన్నింగ్ నోట్స్, అలాగా ఆ కార్యక్రమానికి మళ్ళీ పోస్టల్లోనే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ప్రశ్నలు అందులోనే ప్రజెంట్ చేశారు. దానికి సమాధానాన్ని నేను పెట్టాను. మళ్ళీ నాకు రిటర్న్ లెటర్ వచ్చింది కన్సలేషన్ ప్రైజ్ అని. నేను చాలా ఆశ్చర్యపోయా. ఫారాలు వచ్చిందండి. తర్వాత నాకు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అర్ధంత మన్నార్ గారు వార్తలు అంటే ప్రాంతీయ వార్తలు నాకు చెవు కోసుకునేవాడి అనమాట. అంటే కంచు కంటంలాగా అలాగ కట్ కట్ చేసి వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ. ఇది ఒకటి బాగా. తర్వాత అర్ధంత మన్నార్ గారు చనిపోయిన లాస్ట్ డే అనుకుంటాను. ఆ రోజు అర్ధంత మన్నార్ సమాప్తం అన్నారు. వార్తలు సమాప్తం అనలేదండి. లాస్ట్ లో అర్ధంత మన్నార్ సమాప్తం అన్నారు. ఆగిరిపల్లి ఆయన స్వగ్రామం. అవునండి. వార్తల్లో విశేషం ఏంటంటే ఎంత ఎన్ని వార్తలైనా సరే ఆ స్పీడు ఎంత స్పీడ్ అయినా సరే అతి స్పష్టంగా చదివేవాడు. అది విశేషం. స్పీడ్ ఉండేదండి. తర్వాత అక్షరం యొక్క శబ్దం ఎంత ఖచ్చితంగా ఉండాలో అంత ఖచ్చితంగా ఉండేది. క్లారిటీ ఉండేది. క్లారిటీతో పాటుగా స్పీడ్తో పాటుగా క్లారిటీ. స్పీడ్ ఉంటే క్లారిటీ లేకపోతే ప్రయోజనం ఉంది. అవునండి అవును. ఏం మాట్లాడుతున్నా అర్థం చావపోతే ఎలాగా. అదే కదా సంస్కృత వార్తలు. సంస్కృత వార్తలు సాధారణంగా న్యూస్ రీడర్స్ లోపల కూర్చొని చదువుతున్నప్పుడు లాస్ట్ మినిట్ లో ఒక ఏదో చిన్న మెసేజ్ వస్తుంది. వాళ్ళు ఎవరి చేత రాయించేసి నెమ్మదిగా రహస్యంగా స్టూడియోలో నెమ్మదిగా డోర్ తీసి ఇచ్చేస్తున్నారు. అటువంటిప్పుడు కంగారు పడకుండా చదవాలి. అవునండి. అప్పటికప్పుడు ఆ వాక్యాన్ని క్రియేట్ చేసుకుని ఓన్గా అప్పుడు రాయకుండా చదవగలగాలి. అలా చదవటంలో అతను మంచి ఎక్స్పర్ట్. ఎంత బుల్టెన్ అయినా సరే తోసేవాడు తప్ప ఏది మిగిల్చేవాడు కాదు. అవునండి. అసలు ఏది మిగల్చకుండా వచ్చేవాడు. వీళ్ళు లోపల న్యూస్ యూనిట్ వాళ్ళు తయారు చేసిన తర్వాత ఓ 4వ 3వ కాగితాలు మిగులుతాయని అనుకునేవాళ్ళు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అన్ని కాగితాల మీద నెంబర్ పడిపోయేవి. అది ఫైల్ చేసేవారు. అంటే అన్ని వెళ్ళిపోయినాయి ఉంటాయి వార్తలు. వీరేంద్ర గారు అడగండి ఇంకో క్వశ్చన్ అడగండి. ఏంది అడుగుతున్నారుగా. అవునండి. తర్వాత అండి సంస్కృత వార్తలు ఉండే కదండి నియం ఆకాశవాణి సంప్రతీయ వార్త ఆకాశు ఎంత అది మాత్రం ఇప్పటికీ మాకు పిల్లలు నాటిపోయింది. ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాయి. అంటే న్యూస్ రీడ్ బై ప్రేమ అవస్థే అనేవారు. ఆవిడ అవస్థ లేకపోతే ప్రేమ అవస్థ నాకు అర్థం ఒక అలా ప్రింట్ ఉండిపోయింది మైండ్ లో. ఢిల్లీలో సంస్కృతం న్యూస్ రీడర్స్ ఉన్నాయి 4 ఉన్నారు.
ఢిల్లీ ఆకాశవాణి భవన్లో పెడితే మీరు ఆకాశవాణి భవన్లో కేవలం న్యూస్ యూనిట్ సెక్షన్ అవుతుంది. ఆ న్యూస్ యూనిట్ సెక్షన్లో ఏ భాషలో అన్ని రకాల భాషల న్యూస్ రీడర్లు అక్కడ ఉంటారు. ఎవరు ఎవరి భాషలో వాళ్ళు అలా చదువుకుని వెళ్ళిపోతుంటారు. ఎవరి టైమింగ్స్ వారు, ఎవరు ఎవరు ఎవరి బులెటిన్స్ వాళ్ళు, ఎవరి న్యూస్ పేపర్స్ వాళ్ళు, చాలా గమ్మత్తుగా ఉంటుంది అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, ఉంటాను సార్, మంచిది. యా సూపర్ అండి వీరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా ఓకే ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా మల్లాది సూర్యబాబు గారితో చక్కగా సరికొత్తగా సాగుతున్న ఇంటర్వ్యూలో మరి మీరు కూడా పాల్గొని మీ అభిప్రాయాలను, మరి వారి అభిప్రాయాలను మీరు కూడా ఇచ్చిన ప్రయత్నం చేయొచ్చు. మరి కర్ణాటక సంగీతంలో కానీ మరి ఇట్లా సంగీతంలో ఏదైనా సందేహాలు ఉన్నా, మరి ఎప్పుడైనా ఇబ్బంది ఏదైనా ఉన్నా మరి మీరు కూడా చక్కగా సూర్యబాబు గారితో సంగీతంపై మీకు తెలియని ఏదైనా రోగాల రాగాల గురించి తెలుసుకోవాలన్నా కూడా చక్కగా మీరు కాల్ చేయొచ్చు. ఓకే సూర్యబాబు గారు, మీకు ఆకాశవాణిలో చేరిన తర్వాత బాగా పేరు తెచ్చిన ప్రోగ్రామ్, మీరు ఇప్పుడు కూడా మర్చిపోలేకుండా మీరు గుర్తు చేసుకునే ప్రోగ్రామ్స్? నేను ప్రోగ్రామ్స్ చాలా చేశాను. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ మాస పాటలు ఉండేవి ఇదివరకు. ఈ మాస పాటలు అంటే ఆ నెలలో ఆ పాట చదువుతుండేది ప్రతి వారం, ప్రతి ఆదివారం. అలా అటువంటి పాటలు బోల్డ్ చేశాను. మనతో పాటు ఇంకొక ఆత్మీయులు కూడా వచ్చారండి పలకరతం. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి శేషు గారు. నమస్తే సార్. లోరాజు గారు గుడ్ మార్నింగ్ అండి, సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. బాగున్నారండి? నేను వైజాగ్ నుంచి చేస్తున్నానండి. లోవరాజ్ అండి నా పేరు. అయితే నేను చెప్పాలనుకున్నది అంతా మరి ఆయన చెప్పేశారు, మన వీరేంద్ర గారు. ఆయన ఫ్రెండేనండి. అయితే మాకు ఏంటంటే, చెప్పండి చెప్పండి శేషు గారు. చెప్పండి సార్, మీరు చెప్పండి. అంటే మా చిన్నతనంలో రేడియో మా మామయ్య గారు వినేవాళ్ళు అండి ఎక్కువ. ఆయన పక్కనే పెట్టుకొని వినేవారు, ఆ అలవాటు మాకు వచ్చింది. రావడం వల్ల ఏంటంటే మేము పని చేసుకునేటప్పుడు ఏంటంటే రేడియో పెట్టుకొని అలా వినడమే. అంటే 9 అయింది అంటే ఈ టైంకి ఎంత పని చెయ్యాలని మాకు ఒక లెక్క ఉండేదండి. మాకు టైం ఉండేది కాదు, అదే మాకు టైం. రేడియో మాకు టైము, ఇవ్వడం కూడాను, రెండు పనులు అయిపోయి. అలాగే ఏంటంటే మధ్యాహ్నం వార్తలు వస్తాయి ఇది, లేకపోతే 12 గంటల పాటలు వస్తాయి ఇది అనేసి చాలా గమ్మత్తుగా ఉండేది లేండి అప్పట్లో. అవునండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే 3 గంటలకు మనకి సిలోన్ వచ్చిందండి. సిలోన్లో కూడా మంచి పాటలు ఇచ్చేవారు, తెలుగు పాటలు. సిలోన్ రేడియో అంటే అలాగ ఉండేది సార్. ఆ నాటి జ్ఞాపకాలు మళ్ళా మీరు జ్ఞాపకం చేశారు. అదొకటి ఒక నిమిషం, అదొకటి 11:40 ఉన్నత పాఠశాల అనే కార్యక్రమంలో చిన్నపిల్లలకు బాలండి బాల భారత రండి అని వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చి మన పసిడి పంటలు అండి. అవును. ఈ పాటను సూర్యబాబు గారు పాడితే ఎలా ఉంటుందో విందాం ఒకసారి. సూర్యబాబు గారు, సూర్యబాబు గారు, మీ మీ వాయిస్ ద్వారా బాలల్లారా రారండి బాల భారతం వినరండి ఒక పాట మా మా కోసం, మా శ్రోతల కోసం, లోవరాజు గారి కోసం. అదే నేను రాశాను, అది సిగరెట్ ఇచ్చాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అండి, బొమ్మరిలో బొమ్మరంలో ఆదివారం వచ్చేది. అవును. మధ్యాహ్నం వచ్చేది. బొమ్మలేమో ఉదయం వచ్చేది. పైగా ఆ రోజుల్లో ఆరువెళ్ళి కంటే బొమ్మరిల్లు ప్రోగ్రామ్ కి పిల్లలు లైవ్ గా వచ్చేసేవారు. పిల్లలు స్కూల్ నుంచి పిల్లలు వచ్చే పిల్లలు తీసుకొచ్చేవారు. తర్వాత పిల్లల చేత చిన్న చేయించి బయట వాళ్ళ టీచర్స్ రేడియోలో లైవ్ చేయించేవారు. ఆ రోజుల్లో పిల్లల ప్రోగ్రామ్ కండక్ట్ చేసేయని పేరు ఏడుది కామేశ్వరరావు గారు అనేటువంటి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్.
ఆయన కండక్ట్ చేస్తుండేవాడు ప్రోగ్రామ్స్. ఇలా చివరి ఇయర్ ఫోన్ పెట్టుకుని పిల్లలందరినీ స్టూడియోలు పెట్టుకుని అప్పుడు పాత స్టూడియోలు ఉండేవి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రేడియో స్టేషన్కి వెనక వైపు పాత స్టూడియో ఉండేది, ఇప్పుడు క్వార్టర్స్ కట్టారు. ఆ పాత స్టూడియోలో మూడే స్టూడియోలు ఉండేవి. ఓకే, స్టూడియో టూ, స్టూడియో త్రీ ఏమో ప్లేబ్యాక్ స్టూడియో అంట అనేవాడు. అంటే ప్రోగ్రామ్స్ అన్ని రికార్డ్ ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అన్ని ఆ టేబుల్ అన్ని అందులో ప్లే చేసుకుంటూ ఇంచుమించుగా రౌండ్ ది క్లాక్ అది పనిచేస్తుండేది. స్టూడియో వన్ ఏమో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ జరిగేవి, స్టూడియో టూ ఏమో ఎవరికైనా ఇంటర్వ్యూ చేయాలంటే ఇంటర్వ్యూస్ అన్ని స్పెషల్గా అందులో రికార్డ్ చేశారు చేసేవాడు. అలాగే మనం కరోనా ఎఫెక్ట్తో ఇక్కడ కూర్చుని స్థితంగా మనం తోచినట్టు మాట్లాడుకుంటాం కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రపంచ దేశాలన్నీ తలకిందలు చేసినటువంటి ఈ వ్యాధి ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో, దీనికి కారణం ఏమిటో, ఎవడి ప్లాన్తో వచ్చిందో ఎవరికి తెలియదు. అవునవునండి. లవరాజ్ గారు, సార్ లవరాజ్ గారు, హలో లవరాజ్ యా ఉన్నారండి. లవరాజ్ గారు, లవరాజ్ గారు చెప్పండి. శేషు గారు మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతారా సార్ని? చెప్తానండి, ఒక చిన్న విషయం చెప్పేసి వెళ్ళిపోతానండి. అంటే మా ఇంటి దగ్గరలో ఏంటంటే ఆకాశవాణిలో పనిచేసిన ఆయన ఒకళ్ళు కొత్తగా దిగారండి మా చిన్నతనంలో. అతను ఏం చేసేవారంటే, అరే ఆదివారం పూట 11 నుంచి 12 వరకు ఏదో మనకి తెలుగు సినిమాలు ఇచ్చేవారండి. అరే ఈ వారంలో ఈ సినిమా వస్తుంది రా వినండి బాగుంటది అని చెప్పేవారండి. దాని గురించి మేము ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. రేడియో సంక్షిప్త చిత్రం అని. అవును, బాగుంది సార్. నమస్తే సార్, ఉంటానండి. సూరిబాబు గారు, మా శ్రోతల కోసం మీరు ఒక మంచి చక్కని కీర్తనలు. కరోనా ఎఫెక్ట్ ఏదో ఒక దేశానికే పరిమితం అవ్వకుండా, రాష్ట్రానికే పరిమితం అవ్వకుండా, మొత్తం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఈ సందర్భంలో త్యాగి గారు ఒక కీర్తన రాశారు. అదేంటంటే, నిత్య రూప ఎవరి పాండిత్యం ఏమి నడచురా, నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా డబ్బు ఉంది, నాకు చాలా ఆస్తులు ఉన్నాయి, నాకు మంది మార్బలం చాలా మంది ఉన్నారు అని విరవీగేటటువంటి వాళ్ళకి ఇదొక పెద్ద చెంప పెట్టు. ఎంత ఏమి ఉన్నా ఎంత ఉన్నా దైవం ముందు అన్ని బాగా దూరే. ఎవరు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, పేదవాడైనా లేనివాడైనా ఉన్నవాడైనా బాగా ఉన్నవాడైనా ఆ దైవం ముందు ఇంటికి పరికిరాడు జీరో. ఆయన రాసినటువంటి కీర్తన గుర్తుకొచ్చి పాడుతున్నాం. నిత్య రూప ఎవరి పాడిత్యమేమి నడచురా, నిత్య రూప ఎవరి పాడిత్యమేమి నడచురా, నిత్య రూప ఎవరి పాడిత్యమేమి నడచురా. ఎవరి పాడిత్యమేమి నడచురా, పాటు పవలు రే ప్రసాగు చూట
సూర్యబాబు గారు, మరి మీకు బాగా అంటే మీరు రేడియోలో చేరిన తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు కదా, అంటే మన మన యొక్క భారతదేశంలో ఇచ్చేవాళ్ళ ఇతర ఇక్కడ వేరే రాష్ట్రం కూడా ఇచ్చేవాళ్ళ మీరు ప్రోగ్రామ్స్? వేరే రాష్ట్రాలు వెళ్ళాను, ఇతర కంట్రీస్ కూడా వెళ్ళాను. సో మీకు బాగా వేరే రాష్ట్రాల్లో అంటే ఏ మంచి పేరు తెచ్చిన ఒక రూప ఒక కార్యక్రమం అంటే ఏ రాష్ట్రంలో బాగా మీకు గుర్తింపు తెచ్చిన కార్యక్రమం ఏదైనా ఉందా? మెడ్రాసులో ఎక్కువ తరచు పాడుతూ ఉంటాను, అక్కడ అక్కడ వాళ్ళకి ఆట బాగా పరిచయమే. తర్వాత విశేషం ఏంటంటే భద్రాచలంలో జరిగేటటువంటి కార్యక్రమాల గురించి చెప్పాలి. భద్రాచలంలో రామదాస్ గారి జయంతి జరుగుతూ ఉంటాయి, ఏడాది రామదాస్ జయంతి చేస్తుంటారు. హైదరాబాద్ లో శ్రీ చక్ర సిమెంట్స్ అని ఆ ఉత్సవాలు చేస్తుంటారు జనవరిలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ అడ్ అయ్యారు, పలకరిద్దామండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కేశవ్ గారు బాగున్నారా? యా బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఈశ్వర్ గారా? సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. మనతో మాట్లాడడానికి సూర్యబాబు గారు రెడీగా ఉన్నారు, మాట్లాడండి సూర్యబాబు గారితో. శ్రీనివాస్ గారా? సూర్యబాబు గారు ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్, రిటైర్మెంట్ అనౌన్సర్ విజయవాడ ఛానల్లో. ఏం చేస్తారు సార్? నేను టైలరింగ్ చేస్తాను సార్. నేను టైలరింగ్ చేస్తాను. ఇంటి దగ్గర ప్రశ్న లాక్డౌన్ వల్ల ఇంటి దగ్గర ఉన్నాను సార్. మాట్లాడండి సార్తో, ఏదైనా క్వశ్చన్ అడుగుతారా? సార్తో పాట పడుకుంటారా? సార్, మీతో మాట్లాడుతాను చెప్పండి సార్. మీరు కాదండి, సార్ మనకి గెస్ట్ గా వచ్చారు. అదండి, కొత్తిరేమో అనుకున్నానండి. కాదు, సార్ మనకి గెస్ట్ వచ్చారండి, మాట్లాడతారా సార్తో? ఇంకా మీరు ఎక్కడ ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు సార్? నాకు తెలియదు కదా. చిన్న పాట పాడతా సార్. అప్పుడు వీలైతే పాట ఏం సార్? ఇది లాహిరి 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 చిత్రంలో రండి. కళ్ళు పెట్టి చూడలేకున్నా, చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా,
చేదుకుంటుంది చింత తండ్రి కారణి చంపుతుండండి అదే సూర్యబాబు గారు చెప్పండి, మీరు మద్రాస్ లో మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు చెప్తున్నారు కదా, మద్రాస్ లో వాళ్ళకి మన పాట బాగుంటుంది ఎందుకంటే తెలుగు తమిళ భాషలో పాడేటటువంటి విద్వాంసులు మీరు తెలుగు మాతృభాష అయినటువంటి మనకి తేడా ఉంది. పిల్లలైనా మా పిల్లలైనా పాడుతున్నప్పుడు వాళ్ళు సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకుని వింటారు, అర్థం చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు పలికేటటువంటి భాష కన్నా మనం మాతృభాష మందే అవ్వడం మూలాన్ని పలికేటటువంటి మాటలు స్పష్టత ఎక్కువగా ఉంటుంది. మీకు మద్రాసులో బాగా గుర్తింపు తెచ్చిన కార్యక్రమం? అన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలే, కార్యక్రమం ఇంపార్టెంట్. చెప్పండి సూర్యబాబు గారు. సంగీతం కచేరీలు ఎక్కువగా మనకంటే తెలుగు నాట కంటే తమిళనాడులో ఎక్కువ ఉంటాయి. సంగీతం శ్రద్ధ ఎక్కువ, చాలా శ్రద్ధగా పెట్టారు, చాలా నేర్చుకుంటారు, నేర్పిస్తారు కూడా. మన తెలుగు మన ఆంధ్రదేశంలో ఈ ఇంట్రెస్ట్ చాలా తక్కువ. అంటే సూర్యబాబు గారు ఇప్పుడు మీరు సంగీత క్లాసులు కూడా ఆన్లైన్ లో నేర్పుతున్నారా మీరు? అది ఆన్లైన్ లో సంగీత క్లాస్ నేర్పుతున్నారా ఇప్పుడు మీరు? ఆన్లైన్ లో ఒక 5-6 ఉన్నారు. 5-6 సార్? 5-6 5-6 ఉన్నారు. అంటే ఇప్పుడు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఆసక్తి వంతులు ఉంటే మరి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? స్కైప్ కాంటాక్ట్ ఏ స్కైప్ కాంటాక్ట్ లో చేస్తే వాళ్ళు అంతవరకు నేర్చుకుంటారు, పనికి వస్తారా అది చూడాలి ముందు. సంగీతం చెప్పలేంగా. అంటే ఏ ఏ సంగీ ఏ ఏ నేర్పుతారు సార్? అంటే కర్ణాటక కర్ణాటక సంగీతం ఒకటేనా ఇంకా వేరే? కర్ణాటక సంగీతం ఇంతమందిని మంచి శ్రోతలు కలుపుతున్నారు, ఇంతమందిని సమావేశపరిచి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది విశేషం. రెండు నిమిషాల్లో కరెంట్ పోతుంది. ఓకే మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుందాం. ఓకే థ్యాంక్ యూ సార్, మీరు చక్కగా మీ వీళ్ళ అమూల్యమైన సలహాలను సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి విన్నారు కదా, మరి మల్లాది సూర్యబాబు గారితో చక్కగా ఇంటర్వ్యూ కొనసాగింది ఇప్పటి వరకు. మనం ఉన్నాం పడమట సందర్యం కార్యక్రమంలో మీ అర్థ శ్రేషుతో. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అంటే కరోనా లాక్డౌన్ లో మీరు ఎలా సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు, ఎలా గడుపుతున్నారు, మరి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. చక్కగా మరి ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇండియా నుంచి ఆత్మీయులు అయితే 9705222005 కాల్ చేయండి, యూకే ఆత్మీయులు అయితే 11588205 కాల్ చేయండి. ఇండియా నెంబర్కు వాట్సాప్ కాల్ కూడా ఉంది. సో అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయండి. స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని స్కైప్ నుంచి కాల్ చేయండి. కరోనా లాక్డౌన్ సమయంలో మీరు సమయాన్ని ఎలా గడుపుతున్నారు, ఎలాంటి మరి చక్కగా ఎలా గడుపుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, మరి ఇది టాపిక్ ఈరోజు. మరి ఈ టాపిక్ పైన మీరు స్పందించి త్వరితగతిన చక్కగా కాల్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని సలహాలను సూచనలను మాకు చక్కగా పంచుకోవచ్చు. మరి ఇక రోజు రోజుకి దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరి పెరుగుతూనే ఉన్నాయి. మరి నిన్నటికి నిన్న చూసుకున్నట్లయితే మరి చూడండి తెలంగాణలో కూడా మరి కేసుల సంఖ్య 970కి పైగానే నమోదయ్యింది. మరి మరణాల సంఖ్య తెలంగాణలో కూడా 24 మరణాల కేసులు కాగా
మరి ఆంధ్రప్రదేశ్ లో మరి 8913 కేసులు నమోదయ్యాయి. మరి కర్నూలు 234, మరి గుంటూరు 198, మరి ఇట్లా రకరకాల జిల్లాల వారీగా మరి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా, లాక్డౌన్ ఎంత కఠినంగా అమలు పరుస్తున్నా కూడా, మరి ఇంకా కూడా మరి కరోనా కేసులు పెరుగుతూ రోజు రోజుకి పెరుగుతూనే మరి కేసులు కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నారు? అయితే మరి ఇలాంటి సమయంలో లాక్డౌన్ తప్పకుండా మనం పాటించాలి. లాక్డౌన్ పాటించేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి చాలా సగటుపంజీగా లాక్డౌన్ అమలు చేయగలిగితే మరి ఈ కరోనా కట్టడిని త్వరితగతిన పూర్తి చేయొచ్చు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కరోనా కట్టడి సమయంలో కూడా, ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఎంతో చక్కగా ఆలోచన చేసి మరి పావుల వడ్డీకి రుణమాఫీ అని చెప్పేసి అన్నారు. ఆ కార్యక్రమాన్ని మరి ఈరోజు వైఎస్ఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి డోక్రా మహిళలకు మరి పావుల వడ్డీ రుణమాఫీ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు 10 గంటలకు ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ పథకాన్ని చేసి తీరాలి అని చెప్పేసి, అంతేకాకుండా 2వ విడత రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించుతున్నారు. మరి ఈ లాక్డౌన్ విషయంలో కూడా ఇంత కఠినమైన మరి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. హలో, గుడ్ మార్నింగ్ అండి. శేష్ గారు శుభోదయం అండి. బండారు త్రిమూర్తి గుప్తా పెద్దాపురం మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. అదే ఇప్పుడు ఇందాక చాలా మంది కాలేజ్ అవకాశం ఇవ్వాలి, చాలా మంది ఆస్తి మాట్లాడతారు కదా వచ్చి చెప్పాను. ఇప్పుడు చెప్పమంటే లాక్డౌన్ కంటే ముందు ఇప్పటి వరకు మీరు ప్రసారం పరిచయం చేసిన వారి కోసం కొద్ది 2 ముక్కలు చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మీరు పరిచయం చేసినటువంటి మహానుభావులతో నాకు కూడా అంటే మరీ ముఖ్యమంత్రి చాలా వరకు ఉంది. అప్పట్లో వార్తలు చదివినప్పుడు ప్రాంతీయ వార్తలు చదివేవారు. నేను కార్యక్రమాలు విజయవాడలో సమర్పించినప్పుడు కూడా ఎవరంటే గొప్పలు సుబ్బారావు గారు, ప్రయాగ రామకృష్ణ గారు, వీరందరూ ముందు కృష్ణకుమారి గారు, కుసుమ గారు, వీరందరితో నాకు పరిచయం ఉంది. తర్వాత అప్పుడు కేంద్ర డైరెక్టర్ గా పనిచేసినటువంటి శ్రీమతి ప్రయాగ వేదవతి గారు అప్పుడు డైరెక్టర్ గా ఉండేవారు. ప్రయాగ వేదవతి గారికి తమ్ముడు గారే అవుతారండి. ప్రాంతీయ వార్తలు చదివేవారు అయినటువంటి ప్రయాగ రామకృష్ణ గారు వేదవతి గారు తమ్ముడు గారండి వారు. ఆ మూమెంట్ లో నేను పార్ట్ బీట్ పార్ట్ ఫుడ్ నా యువత పరిగణ విజయవాడ కార్యక్రమంలో చర్చా కార్యక్రమంలో విజయవాడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను. అక్కడ విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ మెడికల్ కళాశాల విద్యార్థులతో పాటు నేను కూడా ఆ చర్చా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గారు ఉండేవారు. ఆ మూమెంట్ లో సార్ కూడా ఉండేవారు. కాకపోతే పెద్దగా పరిచయం లేకపోయినా ఆ సమయంలో జరిగిన సందర్భం చెప్తున్నాను నేను. ఆయన అనేవారు వారంతా డిగ్రీలు అయితే చదివారు కదండి, నేను వారంతా మెడికల్ స్టూడెంట్ అని కాదు కదా, నేను మాట్లాడగలనా చర్చించగలనా చర్చలోనే అంటే, త్రిమూర్తి గారు అందరికంటే మీరు బాగా మాట్లాడతారు, నూతన పురుషులతో నాకుంది మీ మీద ఆ నమ్మకం అని చెప్పి నా వెన్ను తట్టి నా పదం తట్టి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక అవకాశం కల్పించారు. ఆ తర్వాత దువ్వూరు రాజశేఖర్ కూడా ఉండేవారు. వీరందరూ నాకు పరిచయం అండి విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో. అవన్నీ చెప్తే నెక్స్ట్ కాలం అవకాశం ఉండదని ఇంత కొద్దిగా చెప్పాను. మంచి వారితో పరిచయం చేశారు. కొద్దిగా వారి స్వరం మాత్రం వినపడింది, కానీ షో డిఫరెంట్ గా ఉంది. లాక్డౌన్ గురించి చెప్పమని చెప్తాను. తప్పకుండా చెప్పండి. ఇప్పుడు లాక్డౌన్ అప్పుడు షాపులు వరంలో షాపాన్ని చూడకూడదు తప్ప షాపులో వరాన్ని చూడాలండి ప్రతి మనిషి కూడా. ఈ లాక్డౌన్ అనేది ఒక శాపం అయితే ఆ లాక్డౌన్ లో మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవతరం చేసిన అష్టదిగ్బంధం మాదిరిగా చేశారు కాబట్టి దానికోసం బాధపడకుండా మంచి మంచి విషయాల పట్ల, చరిత్ర పట్ల, నీతి కథల పట్ల, తర్వాత తెలుగు భాష అంతరించిపోయి ప్రమాదం కూడా కొద్ది కొద్దిలో ఉంది కాబట్టి దాని ఆ తెలుగు భాష పట్ల పిచ్చుక జాతులు పులి జాతులు కూడా అంతరించిపోతున్నాయి కాబట్టి కొన్నాళ్ళు పోతే పిచ్చుకలా ఉంటుంది, పులి ఎలా ఉంటుందని పసిపిల్లలకి భవిష్యత్ తరాలకి ఒక బొమ్మ వేసి ఆ బొమ్మను చూపించాల్సిన దుస్థితి కూడా ఏర్పడుతుందండి. సూపర్ అండి. అటువంటి విషయాల పట్ల అవగాహన తెలియపరుస్తూ ఉండాలి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ లో మంచి మంచి కార్యక్రమం మంచిగా ప్రసారాలు చేస్తున్నారు. వారి ఆ కార్యక్రమాలు వింటే మాత్రం మంచి సంస్కారం అబ్బుతుందని ప్రతి ఒక్కరికి ఎన్ఆర్ఐ రేడియో వినిపించడం కూడా అలవాటు చేయాలండి. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే చేద్దాం ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, మరి త్రిమూర్తుల గుప్తా గారు కాల్ చేశారు, చక్కగా మరి వారి అభిప్రాయాలు చెప్పారు. సో మరి మీరు కూడా ఇలాంటి అభిప్రాయాలు మీరు ఏమన్నా లాక్డౌన్ విషయంలో మరి మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మరి లాక్డౌన్ విషయంలో మరి మీకు బోరు కొట్టకుండా అంటే మీకు ఎలా తోస్తుంది, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏదన్నా అంటే ఆహారం సప్లై చేయటము, తర్వాత పోలీసులకి ఇట్లా మళ్ళీ నిరుపేదలకు కూరగాయలు పండ్లు పంచటమా, ఇట్లాంటి కొన్ని రకాలు చేస్తున్నారు కాబట్టి మరి మీరు ఎలాంటి అభిప్రాయాలు మీరు తీసుకుంటున్నారు, మరి మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అంటే, ఈ లాక్డౌన్ సమయంలో మరి మీరు ఎలా గడుపుతున్నారు, మరి మీరు మీకు ఎలా అంటే ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ఆ మనకి పేదలకు నిరుపేదలకు పండ్లు కాయలు కాయలగూరలు తర్వాత అలాగే నిత్యావసర సరుకులు బియ్యం కానివ్వండి పప్పు దినుసులు కానివ్వండి ఇలా పంచుతూ ఉన్నారా, లేదంటే మేము ఇంట్లో సరికొత్త కార్యక్రమాలు అంటే సంగీతానికి సంబంధించి లేదంటే జానపద రంగ జానపదానికి సంబంధించి లేదంటే నృత్య కళాకారులుగా మరి మేము ఇట్లా రకరకాలుగా నేర్చుకుంటున్నామంటారా, లేదండి ఇవన్నీ కాదు మేము టీవీలు చూస్తూ నాటకాలు చూస్తూ నాటకాలు చూస్తూ లేదంటే సినిమాలు చూస్తూ గడుపుతున్నామని మీరు అనుకుంటున్నారా. సో మరి మీ అభిప్రాయాన్ని కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మీరు మాకు కాల్ చేయాలంటే మా నెంబర్స్ ఇండియా నుంచి ఆత్మీయులు అయితే 9705222005 కాల్ చేయొచ్చు. ఇదే నెంబర్కి వాట్సాప్ కాల్ కూడా ఉంది. మరి యూకే ఆత్మీయులు అయితే 11588225 కాల్ చేయొచ్చు. అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయొచ్చు. మరి స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మరి మెసేజ్ చేయొచ్చు. మరి మరి అలాగే ఎన్ఆర్ఐ రేడియో అది gmail.com మెయిల్ ఐడి కూడా చేయొచ్చు. మరి మీ అభిప్రాయాల్ని చక్కగా మాతో షేర్ చేసుకోండి. లాక్డౌన్ మరి ఇప్పటి వరకు మనము గత March 25 నుంచి మనకు ల్యాండ్ కాలర్ అడిగారు పలకరద్దాంలో. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? రామారావు గారా? హరీంద్రబాబు. హరీంద్రబాబు గారు గుడ్ మార్నింగ్, బాగున్నారా? లాక్డౌన్ కార్యక్రమంలో ఎటువంటి ఎలాగ మనం కాలాన్ని సద్వినియోగపరచాలని అడిగారు కదా మీరు. అవును. అయితే లాక్డౌన్ అంటే తెలుగులో తెలుగు భాషలో అష్టోత్తిక బంధనం. అవును. పిల్లలకి ఏమో చక్కగా నీతి పద్యాలు అవి నేర్పించాలి పిల్లలు ఉంటే, దాని తర్వాత మంచి మంచి పుస్తకాలు చదవమని చెప్పాలి, ఎన్ఆర్ఐ రేడియో లాంటి మరి ఆకాశవాణి వినమని చెప్పాలి, ముఖ్యంగా అపోహలను అబద్ధ వార్తలని నమ్మకూడదని చెప్పాలి పిల్లలకి. మంచి పాటలు కూడా నేర్చుకోమనాలి, సాహిత్యపరమైన పాటలు నేర్చుకోమనాలి. ఇంకా ఎన్నెన్నో చెయ్యొచ్చు, కానీ ఇది కష్టకాలమే కానీ దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఉండి అన్ని నేర్చుకుంటే దీన్ని అధిగమించే అవకాశం చాలా ఉంటది. చెప్పండి. అయితే మా బెస్ట్ ఫ్రెండ్ బండారు త్రిమూర్తులు గుప్తా గారు కూడా మంచి మాటలు చెప్పారు. నేను ఆయనలాగా చెప్పలేకపోయినా ఇలా చెప్పగలుగుతున్నానని మా అభిమాన వ్యాఖ్యాత దేశ్ గారికి మేము చెప్తున్నాను. మరి ఈ రోజు హరీంద్ర బాబు గారు ఎంచుకున్న పాట మాకు పాడి వినిపించబోతున్న పాట. హరీంద్ర బాబు గారు, ఓకే సార్ కాల్ కట్ అయిపోయింది, మీరు పాట పాడతారేమనుకున్నాను, నో ప్రాబ్లం, పర్లేదండి. సో వీలైతే రేపు పడదురు కానీ ఓకే. సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా చక్కగా కాల్ చేసి మరి ఈ లాక్డౌన్ ఈ లాక్డౌన్ లో మరి మీరు ఎలా ఏం చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, మరి ఇంకా లాక్డౌన్ అంటే కరోనా వైరస్ కట్టడి చెయ్యాలి అంటే మరి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు, మరి మీరు కూడా మరి కాల్ చేసి మీ అభిప్రాయాలు అమూలమైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లు వాట్సాప్లు ఫేస్బుక్లో కొన్ని మరి సరికొత్త వింతలు విడ్డూరాలు పెడుతున్నారండి. దయచేసి వాట్సాప్లు ఫేస్బుక్లు వాటిలో వచ్చే ఉదంతాలను నమ్మొద్దు, వాటిల్లో వచ్చే అన్ని పెయిడ్ న్యూస్. మరి కొంతమంది చేతులు కడుక్కోమని శానిటైజర్ చేతులు కడుక్కోవడానికి ఉపయోగించమని డాక్టర్లు మరి పారామిలిటరీ దళాలు వైద్య సిబ్బంది మరి తర్వాత పోలీసు యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళందరూ చెప్తుంటే ఎవరో చెప్పారట, కరే బాబు శానిటైజరు కొంచెం నీళ్ళలో కలుపుకొని తాగు కరోనా పోతుంది అని. వాడు తాగడం కాకుండా పక్కన 8 మందితో కూడా తాగించాడు, కరోనా పోతుంది తాగండి తాగండి అని. చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది, హాస్పిటల్ పాలైంది. మరి ఇట్లా కొంతమంది ఏం చేస్తున్నారు, పసుపు కుంకుమ అది పసుపు వేపాకు రసంతో నీళ్ళను కలుపుకొని తాగితే కరోనా పోతుందని కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ ఇవన్నీ దయచేసి చెయ్యొద్దు, అలా చేసిన వాళ్ళు ఏంటంటే మీ ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మరి యూట్యూబ్లో వాట్సాప్లో వచ్చే పేడ్ న్యూస్ నమ్మకండి. మనకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగము అటు పోలీసు సిబ్బంది ఇటు సిబ్బంది ఎంతగానో మన కోసం రేయం బగులు నిద్రాహారాలు మానుకొని కూడా ఎంతో చక్కగా మనకి విసుకు లేకుండా ఇబ్బంది లేకుండా కోపాలు లేకుండా మన పట్ల ఎంతో ప్రేమగా మనకి ఎన్నో మంచి సలహాలు సూచనలు అందిస్తున్నారు. సో వాటిని పాటిస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాలను మరి
వాటిని పాటిస్తూ మీరు ఎంతో చక్కగా సలహాలు సూచనలు నేర్చుకొని మరి మన పిల్లలకు కూడాను మన బంధువులకు కానివ్వండి అందరికీ షేర్ చేసుకుంటూ మరి ఇలా ఉండాలి కానీ ఏదో పేడ్ న్యూస్ వచ్చిందని చెప్పేసి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మరి నిరుపేదలకు 1500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఖాతాల్లో వాళ్ళకి జమ చేస్తే అమౌంట్ ఎవరో చెప్పారట అవి తీసుకోకపోతే ఆ డబ్బులు వెనకపోతాయని కానీ ఆ డబ్బులు వెనకపోవు ఎందుకంటే ఒకసారి మన మన ఖాతాలో జమైన డబ్బులు మనం తీసుకుంటేనే బయటకు వచ్చేస్తాయి కానీ ఎవరు మళ్ళీ ప్రభుత్వం తిరిగి రిటర్న్ తీసుకోదు తీసుకునే ఛాన్సెస్ కూడా ప్రభుత్వానికి లేవు దీని నిమిత్తం మనం ఏం చేస్తున్నాము బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఒకరి మీద ఒకరు పడి తోపులాటలు చేసుకుంటూ మరి నేనంటే నేను అని ముందుకు నెట్టుకుంటూ ఆ పరుగు తీసే కార్యక్రమాలను ఆర్ట్ చేయండి మనిషి దూరాన్ని పాటించండి సమదూరాన్ని పాటిస్తూ ప్రభుత్వ బ్యాంకుల నుండి మరి మీరు డబ్బులు ఎప్పుడైనా తీసుకోవచ్చు అవి ఎక్కడికి పోవు ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదని నేను తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ మరి మనము చాలా కరోనా వైరస్ గురించి ఎన్నో విషయాలు ఇప్పటి వరకు నేర్చుకున్నాము ఇంకా కూడా మనకి తెలియని ఎన్నో విషయాలను మనకి డాక్టర్స్ చాలా చాలా రకాలుగా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్తూ ఉన్నారు మరి మనము మెయిన్ ఏంటంటే గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం అలా పసుపును వేసుకుని కనుక మరి స్నానం చేయగలిగితే ఆ బ్యాక్టీరియా కరోనా వైరస్ బ్యాక్టీరియా అనేది చాలా వరకు రాదు ఎందుకంటే మన సంప్రదాయం ప్రకారం హిందూ భారతదేశంలో మరి పసుపు అనేది కొంచెం గడపలకి కూడా మనం అట్లా రాస్తూ ఉంటాం ఎందుకంటే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే ఆ పసుపు అనేది బ్యాక్టీరియాని చంపుతుందని చెప్పేసి మరి ఒక ఇదైతే ఉంది సో ఫ్రెండ్స్ మరి మీరైతే చేతులు ఎప్పటికప్పుడు సబ్బులతోనూ శానిటైజర్తోనూ చక్కగా మోచేతుల వరకు శుభ్రంగా రోజుకి 8 నుండి 10 సార్లు సబ్బుతో చేతులు కడుక్కోవాలి తర్వాత అదేవిధంగా మనం ఎప్పటికప్పుడు కూడాను మరి బయటికి వెళ్ళి వస్తే కానీ మరి చక్కగా స్నానం చేసేయాలి మనిషికి మనిషికి దూరం మరి కనీసం 1 మీటర్ దూరమైనా పాటించాలి మరి గోరువెచ్చగా నీటిని కాసుకొని తాగితే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు దాంట్లో ఎలాంటిది కలపొద్దండి దయచేసి గోరువెచ్చగా నీళ్లు మాత్రమే కాసుకొని తాగండి తాగమన్నాను కదా అని మరి ఏదో వేసుకొని తాగేసి మళ్ళా మీరు చెప్తే ఏం చేసామండి అనకండి దయచేసి నీళ్లు మాత్రమే గోరువెచ్చగా కాసుకొని తాగండి మరి హార్ట్ పేషెంట్స్ ఉంటే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే హార్ట్ పేషెంట్లు కదా ఎవరైనా తీసుకోవచ్చు సో మనం చాలా మనల్ని మనం కాపాడుకునేందుకు చాలా ప్రయత్నం మరి చాలా మనం మనకి మనమే తోడ్పడవచ్చు మరి ఇది పరమర సందేరం కార్యక్రమం ఈనాటి పరమర సందేరం కార్యక్రమాన్ని ఇక్కడతో ముగించుకుంటూ వచ్చి మరి ఆదివారం నమస్తే గుంటూరు అంటూ మరి మీ ఆర్దేశేషన్ మరి మీ ముందుకు వస్తాడు అప్పటి వరకు మీ నుండి ఒక మంచి పాటతో సెలవు కోరుతూ మరి తెలుగు వినిపించు ప్రవాసాంధ్రుల గురించి ఎప్పుడు తెలుగు రేడియోలో మీ ఆర్దేశేషన్తో సైనింగ్ ఆఫ్.